బేసిక్ కాన్సెప్ట్స్ మనం హెచ్టిఎంఎల్ చూసాము, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ చూసాము. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కూడా మనం ఏంటంటే బేసిక్ ట్యాగ్స్ అని కూడా ఒకసారి రీక్యాప్ చేసుకొని, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రీక్యాప్ చేసుకొని, టేబుల్ డిజైన్ ఎలా చేయాలనేది జనరల్గా ప్రాక్టీస్ చేస్తే ఈ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్తో ఇంపార్టెంట్. ఇంకోటి డిజైనింగ్ ఆఫ్ ఫార్మ్స్, అదే ఎక్సైజ్ నిన్న ఎక్సైజ్ చూసారు కనుక, ఆ ఎక్సైజ్ ఆ ఫార్మ్స్ అనేది డిజైన్ చేయడం వస్తే హెచ్టిఎంఎల్ ఫైన్ సిఎస్ఎస్ 3 కంప్లీట్గా మనకి గ్రిప్ వస్తుంది. అండ్ జావాస్క్రిప్ట్లో వచ్చేసరికి డేటా టైప్స్ ఏవేవి ఉన్నాయని, లైక్ ఇవి లైక్ ఎవ్రీ ఫీల్డ్లో మనం చూస్తాము. సో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనం లోకల్ స్కోప్ కింద ఉంటుంది. సో ఆ వేరియబుల్స్ అన్ని కూడా బులియన్, లైక్ ఇంటిజర్, స్ట్రింగ్. సో జావాస్క్రిప్ట్ మ్యాక్సిమం ఆటోమేటిక్గా ఏదైనా టైప్స్ అనేవి కన్వర్షన్ ఉంటుంది. సో మోర్ ఓవర్ లైక్ ఆపరేటర్స్ స్టేట్మెంట్స్ లైక్ ఫర్ లూప్ కానీ, మోర్ ఓవర్ మీకు ఈక్వల్ ఆపరేటర్స్, ఇలా బేసిక్ ఆపరేటర్స్, ఇవన్నీ కొంత W3 స్కూల్స్ నుంచి మీరు ఒకసారి ఇవన్నీ రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది కాన్సెప్ట్స్. ఏంటంటే ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మనం ఎవరి దగ్గర యూజ్ చేస్తాము. అండ్ స్కోప్స్ లైక్ ఏ వేరియబుల్ అనేది డిఫైన్ చేస్తే ఒక ఫంక్షన్లో ఆ వేరియబుల్ యూజ్ చేయాలంటే ఎలా డిఫైన్ చేయాలి, అవుట్ సైడ్ ద ఫంక్షన్ లైక్ మల్టిపుల్ ఫంక్షన్స్ మనం రాస్తే, సో ఫంక్షన్ టు ఫంక్షన్ ఏ విధంగా ఆ వాల్యూని మనం లైక్ స్కోప్ చేంజ్ చేయాలనేది కూడా మనం డే టు డే యూజేజ్ చూస్తాం. యుఎఫ్ ఎక్సైజ్ లో మనం ఈ స్కోప్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ అరేస్ అనే కాన్సెప్ట్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. లైక్ బేసిక్ జావాస్క్రిప్ట్లో అరేస్ అన్ని కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ జావాస్క్రిప్ట్ మెథడ్స్ గురించి ఆల్రెడీ, యుఎఫ్ఐ మెథడ్స్ మీరు ఎలాగైతే చూసారో, లైక్ అరేస్ అరేలో మెథడ్ తీసుకుంటే పుష్ పాప్ అని, లైక్ మెథడ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ రాస్తున్నాం కదా. సో నిన్న మీరు చూసారంటే ఒకసారి సో ఇది ఫంక్షన్. సో మల్టిపుల్ ఫంక్షన్స్ మనం ఒక జావాస్క్రిప్ట్ ఫైల్లో పవన్ స్క్రిప్ట్ సేమ్ సిఎస్ఎస్కి ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ ఫైల్ ఇచ్చామో, సో సేమ్ జావాస్క్రిప్ట్ కూడా ఎక్స్టర్నల్ ఫైల్ ఇలా స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇచ్చి సోర్స్ అని ఇస్తే ఎక్స్టర్నల్గా మనం జావాస్క్రిప్ట్ ఫైల్ని డిఫైన్ చేయొచ్చు. సో సో సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక బటన్ దగ్గర మనం ఒక ఈవెంట్స్ అని ఉంటాం దీన్ని, సో క్లిక్ ఈవెంట్ దగ్గర మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. సో ఈ ఫంక్షన్ అనేది ఎక్స్టర్నల్ ఫైల్లో మనం కాల్ చేస్తాం. సో ఇవి ఫంక్షన్స్. సో ఇలా ఏంటంటే మనం ఈ ఎక్స్టర్నల్ ఫైల్లో మల్టిపుల్ ఫంక్షన్స్ రాయొచ్చు. సో ఈ ఫంక్షన్స్ ఏంటంటే మనం ఇవి మన యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో ఇప్పుడు సమ్ అనేది నేను డిఫైన్ చేశాను. అలాగేంటంటే జావా స్క్రిప్ట్లో మనకి స్టాండర్డ్గా ఇలా చాలా ఫంక్షన్స్, పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ పబ్లిక్ ఫంక్షన్స్ ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటినే మనం మెథడ్స్ కింద కాల్ చేస్తాం డైరెక్ట్గా. లైక్ మనం మళ్ళీ మళ్ళీ డిఫైన్ చేయకుండా అరేస్కి పుష్ అనేది పాప్ అనేది ఏంటంటే, ఒక అరే నుంచి వాల్యూ మనం ఇప్పుడు బేసిక్ అరే ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనే ఆల్ఫా అనే వేరియబుల్ కి ఈ అరే తీసుకుంటే, సో ఈ దీనికి ప్లే చేయడానికి ప్రతిసారి ఏంటంటే మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ పుష్ అండ్ పాప్ మెథడ్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఎవ్రీ టైం మనం ఆల్ఫాలోకి పాప్ చేయాలంటే, సో నేను పాప్ అని చెప్పి సి అని ఇస్తే ఆల్ఫా అనే అరే నుంచి ఆటోమేటిక్గా సిని ఒమిట్ చేస్తాం. సో
అదే యాడ్ చేయాలంటే ఆల్ఫా అనే వేరియబుల్ తీసుకొని పుష్ అనే వేరియబుల్ యూస్ చేస్తే మనం మళ్ళీ సి అనే వాల్యూని పుష్ చేయొచ్చు. సో ఇలా ఏంటంటే ఈ సేమ్ ఇది కూడా మనం ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ లాగా ఆల్రెడీ ఏంటంటే జావా స్క్రిప్ట్లో మనకి మెథడ్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఇప్పుడు రియూస్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయో జావా స్క్రిప్ట్లో రియూజబుల్ కాంపోనెంట్స్ ఈ విధంగా ఉంటాయి. వీటికి ఆబ్జెక్ట్స్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్నిటికీ మనకి జావా స్క్రిప్ట్ మెథడ్స్ ఉంటాయి. సో ఎక్స్టెన్సివ్గా ఈ మెథడ్స్ అనేవి మనం ఎలాగైతే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉంటాయో జావా స్క్రిప్ట్లో ఈ మెథడ్స్ ఎంత ఫింగర్ టిప్స్లో మనం కొన్ని ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఉంటాయి అవి తెలుసుకుంటే ఏంటంటే మనకి వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ కాంప్లెక్స్ యాక్టివిటీస్కి చాలా ఈజీ అయిపోతుంది. సో దీనికి మ్యాథ్ లైబ్రరీస్ ఉంటాయి, అలాగే డేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో డేట్స్ ఎవ్రీ టైం ప్లే చేసేటప్పుడు సో న్యూ డేట్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటే ఇవన్నీ కూడా డేట్లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. సో హౌ టు రిట్రీవ్ ఇన్ లోకల్ టైమ్, హౌ టు రిట్రీవ్ ఇన్ యూటీసీ టైమ్, సో అలా స్పెసిఫిక్గా కూడా మనం డేట్ ఫంక్షన్ ఉంటాయి. సో ఇలా వేరియస్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవెంట్స్. ఈవెంట్స్ వచ్చేసరికి టూ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, ఒకటి డామ్ బేస్డ్ ఈవెంట్స్ ఉంటాయి, ఇంకోటి అంటే మనకి బామ్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఒకటి డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇంకోటి ఏంటంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో ఈ కేసెస్లో ఏమవుతుందంటే మనం ఏదైనా రెండర్ చేసేటప్పుడు ఇది బ్రౌజర్ బ్రౌజర్ టు బ్రౌజర్ లైక్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్కి ఇవన్నీ కూడా అంటే జావా స్క్రిప్ట్లో స్టాండర్డ్గా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి లైక్ విండో ఈవెంట్. సో ఈ విండో కంప్లీట్గా బ్రౌజర్ విండోని మనం యాక్సెస్ చేయాలన్నా రీసైజ్ చేయాలన్నా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలంటే అవన్నీ కూడా బామ్ ఈవెంట్స్. సో అవేంటంటే ఇప్పుడు నేను న్యూ విండో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో విండో డాట్ ఓపెన్ అని చెప్పి టార్గెట్ అనేది బ్లాంక్ ఇస్తే మనకి ఎంప్టీ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఈవెంట్స్ అనేవి బ్రౌజర్ ఈవెంట్స్. ఇంకో ఈవెంట్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉంటుందంటే డామ్ ఈవెంట్స్ అని అంటే ఎలా ఉంటుంది, ఇది బామ్ ఈవెంట్స్. సో డామ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే మనం ఇప్పుడు ఆన్ క్లిక్ ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాం లైక్ ఈ పర్టికులర్ యూజర్ ఫీల్డ్ ఉన్నది, ఆ ఫీల్డ్లో ఉన్న ఈవెంట్ ప్రాపర్టీని మనం కాల్ చేస్తే అది ప్రెస్ అనే ఈవెంట్ కానీ ఇప్పుడు ఈ కేసులో ఆన్ క్లిక్ అనేది ఈవెంట్. సో ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే బ్రౌజర్లో రెండర్ అయిన అప్లికేషన్ ఈవెంట్స్. అంటే మనం టూ టైప్స్ ఆఫ్ ఏంటంటే ఈ అవుట్ సైడ్ బ్రౌజర్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలన్నా సో లైక్ న్యూ విండోలు ఓపెన్ చేయాలన్నా అవన్నీ కూడా బామ్ అంటాము. విత్ ఇన్ ద బాడీలోని ఏవైనా మన యూజర్ యాక్షన్స్ ఉంటే ఆ యూజర్ యాక్షన్స్ని మనం డామ్ అని అంటాం. సో ఈ డామ్లో కూడా ఏమవుతుందంటే కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా లైక్ సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు కూడా ట్రీ స్ట్రక్చర్లో రెండర్ అవుతుందండి. సో ట్రీ స్ట్రక్చర్లో అంటే ఎలా ఉంటుందంటే లైక్ మన అప్లికేషన్ తీసుకుందాం. సో ఇది సో ఇక్కడ మీరు చూసారంటే సో ఇదంతా కూడా అంటే ఇది ఎక్సమ్ ఇది ఇది అంతా ఇదంతా కూడా డామ్ యొక్క ట్రీ స్ట్రక్చర్. సో కంప్లీట్గా ఈచ్ నోడ్ని మనం డైనమిక్గా కూడా యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ బాడీ సెక్షన్లో పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో మన యాక్చువల్ కోడ్లో ఓన్లీ ఒక H2 ట్యాగే ఉన్నది. సో మనం డైనమిక్గా ఇంకో ట్యాగ్ యాడ్ చేయాలంటే యూజింగ్ డామ్ ఈవెంట్స్ ద్వారా మనం డైరెక్ట్గా కూడా ఇక్కడ ఈవెంట్ అనేది యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఒక డైనమిక్గా ట్యాగ్ రియల్ టైంలో ఇప్పుడు ఇక్కడ ప్రతి దానికి ఒక ట్యాగ్ ఇస్తాం. సో డైనమిక్గా ఒక ట్యాగ్ యూస్ చేసి యాడ్ చేయొచ్చు. సో అవన్నీ అంటే జావా స్క్రిప్ట్ ద్వారా కూడా మనం యాడ్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా ఏంటంటే సర్టెన్ సెక్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఫామ్లో లాగిన్ మీరు ఇందాక ఐడియా ఫామ్ తీసుకున్నారు. సో ఐడియా ఫామ్ కేసులోనే ఇన్ కేస్ దిస్ ఐడియా ఫామ్ అయితే నాకు ఈ సెక్షన్ అంతా కూడా ఓన్లీ సర్టెన్ యూజర్ బిల్ పే చేశాక నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ చూపించాలనుకున్నాను. సో ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ చూపించాలంటే యాజ్ ఆన్ నౌ వీ హ్యావ్ టు హైడ్ దట్ కంప్లీట్ హోల్ థింగ్. సో అదేంటంటే మనం యూజింగ్ డామ్ ప్రాపర్టీస్ ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్ ద్వారా సో ఈ ఏరియా అంతా కూడా సో సెట్ విజిబుల్ అన్నీ కూడా
విజిబుల్ ఫాల్స్ చేస్తాం. సో వన్స్ యూజర్ యాక్షన్ పెర్ఫామ్ చేసా సబ్మిట్ చేశాక, బిల్ సబ్మిట్ చేశాక సక్సెస్ఫుల్లీ బిల్ పేడ్ అనే డీటెయిల్స్ అవి చూపించాలనుకుంటున్నాం. సో అవన్నీ కూడా ఏంటంటే ట్రీ స్ట్రక్చర్లు ఆల్రెడీ ఉంటాయి, బట్ జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఇన్వోక్ చేసే వరకు కూడా అవి డామ్ ట్రీలోకి యాడ్ అవ్వవు. సో అవి డామ్ ట్రీ స్ట్రక్చర్ ఒక ఉన్న బెనిఫిట్స్. సో ఎవ్రీథింగ్ డైనమిక్గా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు పి అనే ట్యాగ్ చూసారంటే ఐడి సప్లయర్ ఐడి ఉంది. సో ఇది ఈ ట్యాగ్ ద్వారా కూడా మనం డైనమిక్గా ఈ ప్రాపర్టీని చేంజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ బ్రౌజర్ బేస్డ్ ఈవెంట్స్ అండ్ డాక్యుమెంట్ బేస్డ్ ఈవెంట్స్ అనేవి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మనకి. సో ఇలాంటి స్టాండర్డ్ ఈవెంట్స్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్లో కూడా అవి కొంత ఫింగర్ టిప్స్లో కొంత మనకి ప్రాక్టీస్ అవసరం, చాలా అవసరం. ఫైన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాపర్టీస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ యూఎఫ్ఏ ఏపీఐ రెఫరెన్స్ గురించి నేను డిస్కస్ చేస్తాం. సో ఆ రెఫరెన్స్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే బటన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నేను ఏపీఐ మెథడ్స్ ప్రాపర్టీస్ చూస్తాం. సో ఇందులో ఏ విధంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుందనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఈ బటన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయాలంటే బటన్ ట్యాగ్ ప్రాపర్టీస్ అన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు అని చూసాం నిన్న. సో ఈ ప్రాపర్టీస్ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఎనేబుల్డ్ ఎక్సెట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ని మనం ఇలా యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు ఏవైతే పాప్ అండ్ పుష్ మెథడ్స్ అలా అన్నామో అలా వేరియస్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయి కంప్లీట్గా. సో గెట్ ఎనేబుల్డ్ అనేది, సో అదే ప్రాపర్టీ జావా స్క్రిప్ట్ ద్వారా నేను యాడ్ చేయాలంటే గెట్ ఎనేబుల్డ్ ప్రాపర్టీ యూస్ చేయొచ్చు. సో దానికి ఏం చెప్పారంటే ఇక్కడ ఇది బులియన్ టైప్. సో ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సెట్ చేయాలి. సో ఇది గెట్ ఎనేబుల్డ్ అని యూస్ చేసి నేను ఈ ప్రాపర్టీకి ఏం చేయొచ్చు అంటే ఒక ఐడి డిఫైన్ చేస్తే ఇది మనం యుఎఫ్ఐ యుఐలో మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం. అదే బటన్ మనం డైనమిక్గా జావా స్క్రిప్ట్ ద్వారా మనం డిఫైన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఆ బటన్ని కాల్ చేసి సో బటన్ నేమ్, సో గెట్ వ్యూ అని అంటే మనం ఏదైతే పేజ్ ఉన్నదో ఆ వ్యూని బై ఐడి ఆ బటన్ ఐడి ద్వారా ఆ మెథడ్ని గెట్ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీని యాడ్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎనేబుల్డ్ ఆ బటన్ ఉన్నది కానీ సో ఎనేబుల్డ్ స్టేట్లో ఉండాలి డిసేబుల్డ్ స్టేట్ ఉండాలి అనేది మెథడ్ ద్వారా మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మెథడ్స్. సో వేరే ఇందులో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎలా ఉన్నది అని అంటే ఇదే బటన్కి ప్రాపర్టీస్ కాకుండా పేరెంట్ క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ పేరెంట్ క్లాస్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎలా యాక్సెస్ చేస్తామంటే మీరు ఇక్కడ చూసారంటే ఇది ఈ బటన్ అనే కంట్రోల్ కూడా పేరెంట్ కంట్రోల్ అనేది ఎస్ఏపి యూఐ డాట్ కోర్ డాట్ కంట్రోల్. సో ఈ పర్టికులర్ కంట్రోల్ అనేది పేరెంట్ క్లాస్. సో ఇందులో కూడా చాలా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏవైనా ప్రాపర్టీస్ మీరు ఇందులో కూడా డైరెక్ట్గా బటన్లు యూజ్ చేయొచ్చు. లైక్ బ్లాక్ వెదర్ కంట్రోల్ ఇస్ కరెంట్లీ ఇన్ బ్లాక్ స్టేట్ ఆర్ నాట్. సో ఇది ఈ ఈ కంట్రోల్ మనం యాక్సెస్ చేయకుండా లైక్ బటన్ని ఎవరు కూడా ప్రెస్ చేయకుండా చేయాలంటే బ్లాక్డ్ అనే ప్రాపర్టీ యూస్ చేయొచ్చు. సో ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే మనం దో బటన్కి ఈ ప్రాపర్టీస్ లిస్ట్ చేయకపోయినా ఇక్కడ మనం బ్లాక్డ్ అనే ప్రాపర్టీ కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే బటన్ అనేది డిస్ప్లే అవుతుంది బట్ ఏంటంటే క్లిక్కబుల్ ఈవెంట్ కాకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఇవి అడిషనల్గా మనకి పేరెంట్ క్లాస్ ఉంటాయి. సో పేరెంట్ క్లాస్ ఎప్పుడైనా కూడా సమ్ రిప్రజెంటేషన్ ఫామ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇది మన హెవీగా లైబ్రరీస్ ఏదైనా లైబ్రరీస్ యూస్ చేస్తే చాలా ఫ్రీక్వెంట్గా ఇవి యూస్ చేస్తాము. సో ఈ కేసులో నాకేంటంటే
మనం ఈ కేసులో ఏంటంటే బటన్ కంట్రోల్కి వి హ్యాడ్ ఎస్ఏపి. సో ఈ కంట్రోల్ అనేది పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. సో ఈ పేరెంట్ క్లాస్లో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ చూసామంటే బ్లాక్ ప్రాపర్టీ అది ఉన్నది మనకి. సో వేరే బటన్ క్లాస్ చూస్తే మనకి బటన్ క్లాస్లోనే ఐ యూస్ సమ్ అదర్ లైట్ కలర్. ఎస్పీ.ఎం ప్రాపర్టీ. సో ఇందులో మనకు వచ్చేసరికి మనం ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ చూసాం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ వితిన్ యుఐ కంట్రోల్ లో ఉన్న కంప్లీట్ ప్రాపర్టీస్ లిస్టే. అందులో సబ్ లిస్ట్ కి మనం బటన్ అనే కేటగిరీ ఇచ్చి మనం ఈ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. సో ఎవ్రీ టైం ఏంటంటే మనం ఈ బటన్ యూస్ చేస్తున్నామంటే ఈ కంట్రోల్లో ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ అప్లికేబుల్ టు బోత్ ప్లేసెస్. సో ఇది లైక్ దిస్ లైక్ అవర్ పేరెంట్ క్లాస్ అని చెప్తున్నాను అందుకే. సో ఈ విధంగా ఎనీ ప్రాపర్టీకి మనం కంప్లీట్ ఈ విధంగా సెగ్రిగేషన్ చేయాలంటే ఇది క్లాస్ ప్రాపర్టీ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ క్లాస్కి ఇది బటన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ బేస్ కాన్సెప్ట్స్నే యుఎఫ్ఐలో ఏంటంటే ఎక్స్టెన్సివ్గా లైబ్రరీ డిజైన్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇది జావా ప్రోగ్రామింగ్లోనే ఎనీ ప్రోగ్రామింగ్లోని ఆబ్జెక్ట్ బేస్డ్ అప్రోచ్ ఏంటంటే ఈ విధంగా యూస్ చేస్తాం. సో ప్రాక్టికల్గా మనకి ఎలా యూజ్ అవుతుందంటే, సో ఎనీ లైబ్రరీ లైక్ ఈ కేసులో బటన్ అనే సింపుల్ కేసు తీసుకున్నాం. మీరు ఎనీ టైం ఏంటంటే ఈ కోర్ కంట్రోల్ చూసారంటే దీనికి మళ్ళీ ఇన్ టర్న్ ఎలిమెంట్ అనేది దాని ద్వారా ఎక్స్టెండ్ అయింది. అంటే దీనికన్నా హయ్యర్ క్లాస్ వచ్చేసరికి అగైన్ ఎలిమెంట్. సో ఎలిమెంట్లో ప్రాపర్టీస్ అన్ని కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాపర్టీస్ కాకుండా ఏంటంటే ఇక్కడ సమ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ కేసులో మెథడ్స్ ఈ మెథడ్స్ అన్నిటిని కూడా మనం యూస్ చేయొచ్చు, లైక్ సెట్ లేఅవుట్ అని, సెట్ టూల్ టిప్ అని. సో ఈ ఈ మెథడ్స్ కూడా మనము యూస్ చేయొచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈవెన్ దో హయ్యర్ మెథడ్స్ ఏమున్నా కూడా కొన్నిటికి ఏంటంటే బేస్డ్ ఆన్ మనకు ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే దానికి క్లాసిఫై చేయొచ్చు. సో ఈ కేసులో ఏంటంటే ఎలిమెంట్ అనేది, సో ఇది ఎలిమెంట్ అనే ప్రాపర్టీ అనుకోండి. సో ఎలిమెంట్ అనే ప్రాపర్టీలో ఉన్న మెథడ్స్ని కూడా మనం బటన్లో యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కంట్రోల్లో ఉన్న ప్రాపర్టీస్ కన్నా ఆ మెథడ్స్ని కూడా మనం బటన్లో యూస్ చేయొచ్చు. ఈ విధంగా అంటే ఎగ్జాస్ట్గా మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ అన్నిటిని మనం ఏపీఐలో ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఒక సెక్షన్ ఉంటుందండి. సో ఇక్కడ బారోడ్ ఫ్రమ్ అని. సో ఈ బారోడ్ ఫ్రమ్ అని అంటే ఇవి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అని అర్థం. సో సింగిల్ షాట్లో ఎప్పుడైనా ఏపీఐ నుంచి మనం యాక్సెస్ చేయాలంటే సింగిల్ షాట్లో ఇలా ఏవైతే ఆ హయ్యర్ ఆర్డర్లో ఉన్న మెథడ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను వన్స్ అగైన్ బటన్ సెలెక్ట్ చేస్తాను సో దట్ సో ఇక్కడ మీరు చూసారంటే బారోడ్ ఫ్రమ్. సో ఇలా వేరియస్ యుఐ కంట్రోల్ ద్వారా ఫీల్డ్ వాలిడేట్ ఫీల్డ్ గ్రూప్ అనే మెథడ్ యూస్ చేయొచ్చు మేనేజ్. సో ఈ పర్టికులర్కి సో సర్టెన్ మెథడ్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడం, వాటిని ప్రైవేట్ క్లాస్ కింద సెట్ చేసి ఉంటారు ఆ క్లాస్ ప్రాపర్టీస్. సో ఏవైతే పబ్లిక్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ బటన్ క్లాస్కి
అలో చేంజెస్ లైక్ ఇక్కడ ఒక 10 మెథడ్స్ ఉండొచ్చు, బట్ ఆల్ 10 మెథడ్స్ బటన్ కి యాక్సెసిబుల్ కావచ్చు. ఏవైతే యాక్సెసిబుల్ ఆ లిస్ట్ మాత్రమే ఇక్కడ బారోడ్ ఫ్రమ్ దగ్గర మనం చూడొచ్చు. సో ఇలా కాంప్లెక్స్ ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటే మనకి ఇంకా మోర్ మీనింగ్ఫుల్ గా కనిపిస్తుంది. లైక్ రేడియో బటన్ గ్రూప్ తీసుకుంటే, సో ఇక్కడ కూడా సిమిలర్ యూజ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఏ బటన్ తీసుకున్నా ఇవన్నిటికి కూడా ఈ సేమ్ మెథడ్స్ యాక్సెసిబుల్ ఇస్తున్నారు. సో పార్సింగ్ ఎర్రర్, వాలిడేషన్ ఎర్రర్ ఎక్సెట్రా. ఫైన్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాపర్టీస్ జావాస్క్రిప్ట్లో ఏవైతే చూసామో అవన్నీ కూడా మనం డే టు డే యూజేజ్లో ఇండైరెక్ట్గా యూజ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ అండ్ స్పెసిఫిక్గా యూజ్ చేయం వర్డ్, బట్ ఆ ప్రిన్సిపల్స్ని ప్రాపర్టీస్ని మనం యూజ్ చేస్తాం. ఫైన్. సో ఇది ఇవన్నీ అయిపోతే జస్ట్ ఇప్పుడు ఈరోజు అంతా కూడా యుఎఫ్ఐ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి జస్ట్ రీబ్రీఫ్ ఏంటంటే, సిఎస్ఎస్లో మనం క్లాస్ ప్రాపర్టీస్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎస్ఏపి యుఎఫ్ఐలో ఈ క్లాస్ ప్రాపర్టీ సిఎస్ఎస్ని ఎలా యూజ్ చేస్తాం అనంటే దానికి, సో ఇవన్నీ గురించి మాట్లాడండి. సో ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి, ఇవేవి మనం యూజ్ చేయం. దీస్ ఆర్ లైక్ అదర్ వేస్, బట్ ఓన్లీ క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్. సో క్లాస్కి ఏంటంటే, ఏదైనా ఎలిమెంట్కి మన ఓన్ కస్టమ్ నేమ్ డిఫైన్ చేసి దానికి డాట్ అని ఇస్తే మీరు సిఎస్ఎస్ ఫైల్లో త్రూఅవుట్ ద పేజ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఎస్ఏపిలో, ఎస్ఏపి యుఎఫ్ఐలో మనం ఎలాంటి సిఎస్ఎస్ యూజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాము. సో ఎస్ఏపి మార్జిన్ క్లాసెస్ అండ్ ఎస్ఏపి ప్యాడింగ్ క్లాసెస్ అని ఉంటుంది. సో ఇవి సో ఈ మార్జిన్ క్లాసెస్ అనేవి ఏంటంటే, దీస్ ఆర్ లైక్ క్లాస్ ప్రాపర్టీ బేస్డ్. సో మనం ఎస్ఏపి యుఐడెడ్ టైనీ అనేది ఎస్ఏపి ఏం చేసిందంటే, వీళ్ళు మీరు ఏదైనా ఇప్పుడు టెక్స్ట్ బిగిన్ అవుతుంది అనుకోండి, ఈ టెక్స్ట్ బిగినింగ్ ముందు సమ్ వైట్ స్పేస్ ఇవ్వాలనుకుంటే దానికి ప్రతిసారి అంటే మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ ద్వారా మనం ప్రతిసారి ఎంత విడ్త్ స్పేస్ ఇవ్వాలి ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే, ఎవ్రీ టైం మనం ఎస్ఏపిలో యూజ్ చేసే కంట్రోల్స్ కనుక అని చెప్పి దీన్ని ఒక స్టాండర్డ్ సిఎస్ఎస్ క్లాస్ కింద ఇచ్చేసింది. సో ఎస్ఏపి యుఐ టైనీ మార్జిన్ అనేది మనం డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా త్రూఅవుట్ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ అండ్ బాటమ్ ఆల్ 4 సైడ్స్ మనకి లైట్ స్పేస్ అనేది వస్తుంది. సో సిమిలర్లీ స్మాల్ అంటే దీనికన్నా ఎక్కువ, సపోజ్ ఇక్కడ 2 రెమ్ స్పేస్ ఉన్నది అనుకోండి, ఇక్కడ 3 రెమ్ స్పేస్ ఉంటుంది, ఇక్కడ మీడియంకి 4 రెమ్ స్పేస్, అలా త్రూఅవుట్ స్పేస్ ఇవ్వచ్చు. సో ఈ మార్జిన్ క్లాస్కి మళ్ళీ మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇవ్వాలంటే, ఓన్లీ రైట్ సైడ్ ఇవ్వాలంటే ఇలా సబ్ క్లాసెస్ కింద వీళ్ళు డిఫైన్ చేస్తారు. లైక్ ఓన్లీ టాప్ సైడ్ మనం స్పేస్ ఇవ్వాలనుకుంటే, ఓన్లీ బాటమ్ సైడ్ ఇవ్వాలంటే లైక్ ఎట్ ద బిగినింగ్. సో సమ్ సాంపుల్ ఎగ్జాంపుల్లో కూడా ఈ సిఎస్ఎస్ క్లాస్ ఎలా యూస్ చేస్తామని చూద్దాం. సిమిలర్లీ ఓన్లీ 2 సైడ్, లైక్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇవ్వాలనుకుంటే బిగిన్ అండ్ ఎండ్, ఎస్ఏపి యుఐ టైనీ మార్జిన్ బిగిన్ అండ్ ఎండ్. సో ఈ టెక్స్ట్ ఉన్నది ఇప్పుడు, సో బిగినింగ్ ఆఫ్ ద టెక్స్ట్ సమ్ స్పేస్ ఉన్నది, ఆఫ్టర్ ద టెక్స్ట్ సమ్ స్పేస్ ఉన్నది. సో ఈ 2 స్పేసెస్కి మనం ఎస్ఏపియుఐ టైనీ మార్జిన్ బిగిన్ అండ్ ఎండ్ అని డిఫైన్ చేయొచ్చు. మోర్ ఓవర్, సో సర్టెన్ స్పేసెస్ అంటే త్రూఅవుట్ స్పేస్ మనం డిఫైన్ చేయాలనుకుంటే దానికి డైరెక్ట్గా రెస్పాన్స్ మార్జిన్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ రెస్పాన్స్ మార్జిన్ అంటే చూసారంటే, ఈ టెక్స్ట్కి త్రూఅవుట్ అవుట్సైడ్ అవుట్లెట్ అంతా కూడా సమ్ స్పేస్ ఉంది. దానికి సింపుల్గా ఎస్ఏపి యుఐ రెస్పాన్స్ మార్జిన్ అనేది ఒక క్లాస్ ప్రాపర్టీ ఎస్ఏపి మనకి డిఫైన్ చేస్తుంది. సో ఇవి మన ఎక్సర్సైజ్లో మీరు సిఎస్ఎస్ మన స్టైల్ షీట్ తీసుకుంటే ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం కదండి. సో యుఐ కర్సివ్ అనేది డాట్ అని ఇచ్చి మనం కస్టమ్ది మన ఫాంట్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం. సో ఎస్ఏపి కూడా ఏం చేసిందంటే డాట్ ఎస్ఏపి యుఐ టైనీ మార్జిన్, ఈ ఎస్ఏపి అనే కీవర్డ్తో స్టార్ట్ అయినవి మనం వాటిని ఓవర్ రైట్ చేయకూడదండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. లైక్ ఇప్పుడు ఇది ఏనది అనుకోండి, ఇది ఓవర్ రైట్ చేయొచ్చు. మనం ఈరోజు కలర్ తర్వాత రేపు కావాలంటే వన్ మోర్ ప్రాపర్టీ యాడ్ చేయొచ్చు, లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫాంట్ వెయిట్ అని. ఫాంట్ వెయిట్ వచ్చేసరికి నేను బోల్డ్ ఆర్ బోల్డర్ అని ఇలా అడిషనల్ ప్రాపర్టీ యాడ్ చేయాలి. కానీ సిఎస్ఎస్ ఎస్ఏపి డిఫైన్ చేసిన సిఎస్ఎస్ మాత్రం మనం ఆ సెట్లో ఓవర్ రైట్ చేయకూడదు, సేమ్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు. సో ఈ కేసులో వీరు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా సమ్ ప్రాపర్టీస్ హైట్ అండ్ విత్ ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ స్టాండర్డ్గా వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. లైక్ ఇట్ హ్యాస్ టు బి సమ్ స్పేస్, సో అలైన్ కానీ అలైన్ కంటెంట్ అని చెప్పి అలైన్ కంటెంట్ స్పేస్ వచ్చేసరికి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ స్పేస్,
సో మార్జిన్ టాప్ అని, ఇలా మార్జిన్ బాటమ్ అని. సో వాళ్ళు ఇక్కడ ఈ కేసులో చూసారంటే ఈ మార్జిన్ సమ్ 2 rem కానీ ఈ కేసులో కాన్స్టెంట్ గా సో ఈ సేమ్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాపర్టీ డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేస్తున్న మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ గా సిఎస్ఎస్ ఈ విధంగా రాస్తారు. సో ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఈ టైనీ మార్జిన్ ప్రాపర్టీకి త్రూఅవుట్ కంట్రోల్ కి టాప్ సైడ్ 2 rem స్పేస్, బిలో 2 rem స్పేస్, రైట్ సైడ్ 2 rem స్పేస్ ఉండాలని. సిమిలర్ గా ఏంటంటే దీనికి స్మాల్ కంటే 3 rem తీసుకుంటారు ఇక్కడ స్మాల్ అని. ఇట్ విల్ ఎవ్రీథింగ్ విల్ బి 3 rem. అలా మీడియం అండ్ లార్జ్ కి 4 rem, 5 rem. సో అలా సమ్ స్టాక్ డిఫైన్. సో ఏది పర్ఫెక్ట్ గా స్పేస్ యూటిలైజేషన్ బాగుంటుంది అనేది SAP ఆల్రెడీ పర్ఫెక్ట్ గా మెజర్ చేసి వాళ్ళు యాప్స్ కి ఎంత స్పేస్ ఉంటే ఎంత క్లీన్ గా ఉంటుంది అనేది వాళ్ళు స్టాండర్డ్ క్లాస్ ఇచ్చారు. సో మన సినారియో టు సినారియో బై మనం ఆ వాల్యూస్ ప్రతిసారి రీడిఫైన్ చేయాలి. డైరెక్ట్ గా మన UI లో టైనీ స్మాల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఎనీ టైం UFI యాప్స్ కి మనం అసలు CSS హార్డ్ కోడ్ చేయకూడదు, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. ఎందుకంటే SAP ప్రాపర్టీస్ అన్ని కూడా మనం మల్టిపుల్ డివైసెస్ కి రెండర్ చేస్తున్నాం. సో మల్టిపుల్ డివైస్ రెండర్ చేస్తే మనం ఇచ్చే ప్రాపర్టీస్ డెస్క్టాప్ లో టెస్ట్ చేసి మనం ఇస్తే ఎండ్ యూజర్స్ డివైసెస్ డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్స్ లో ఉంటాయి. ఆ డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్స్ కి ఎగ్జాక్ట్ గా అడాప్ట్ అయ్యేలా ఉండడం కోసమే వీళ్ళు CSS ని డిఫరెంట్ పేరెంట్ అండ్ చైల్డ్ క్లాసెస్ కింద వీళ్ళు ఆటోమేటిక్ గా రెండర్ అవడానికి రెస్పాన్సివ్ కంట్రోల్స్ యూస్ చేస్తారు. సో ఈ రెస్పాన్సివ్ CSS అనేవి స్మార్ట్ ఫోన్స్ కి అయితే ఎలా రెండర్ అవ్వాలి, సో ఇన్ కేస్ డెస్క్టాప్ అయితే ఎలా రెండర్ అవ్వాలి అనేది వీళ్ళు రెస్పాన్సివ్ మార్జిన్ అనే క్లాస్ లో CSS ఆల్రెడీ డిఫైన్ చేస్తారు. సో మనకి డివైస్ అనే ప్రాపర్టీ ఉంటుంది sap.ui.device అని. సో యూజింగ్ sap.device ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనం డివైస్ స్పెసిఫిక్ గా CSS యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, బట్ ఇదన్నీ కంట్రోల్ చేయడం చాలా టఫ్ అయిపోతుంది. సో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం అసలు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం CSS అనేది 100% అసలు యూజ్ చేయకూడదు. అంటే మన ఓన్ CSS, ఐ మీన్ ఈ క్లాసెస్ యూజ్ చేయొచ్చు, ఏవైనా SAP షిప్ చేసిన క్లాసెస్ ని మనం యూజ్ చేయొచ్చు, కానీ మనం ఇలా డిఫైన్ చేసిన CSS ని యూజ్ చేయ యూజ్ చేస్తే అంటే డిఫరెంట్ బ్రౌజర్స్ లో రెండర్ అయినట్టు ప్రాపర్ గా అలైన్మెంట్ అన్ని కూడా రెండర్ అవడానికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. సో ఈ ఇవన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ కేస్ వేర్ యూజర్ ఓన్లీ డెస్క్టాప్ కే కావాలి నాకు మొబైల్లో యూజ్ చేయాలంటే అప్పుడు మీరు యూఆర్ ఫ్రీ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ CSS ప్రొవైడెడ్ ఎవ్రీ టైమ్ మెన్ఎవర్ UFI లైబ్రరీ అప్గ్రేడ్ చేసినప్పుడు మీరు మళ్ళీ మీ థీమ్ ని రీబిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇన్ లైక్ ప్రీవియస్లీ మనం చూసాం లైక్ ఇప్పుడు ఫియరీ 3.0 బ్లూ క్రిస్టల్, ఇనిషియల్ బ్లూ క్రిస్టల్ ఉండేది, తర్వాత బెలీస్ థీమ్ ఫియరీ 2.0 యూజ్ చేశారు, ఇప్పుడు క్వాడ్స్ థీమ్ యూజ్ చేశారు. సో అక్కడికి వచ్చేసరికి CSS క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. సో ఇది అబౌట్ ఎలా సేమ్ మన CSS ప్రాపర్టీస్ని UFIలో ఎలా యూజ్ చేస్తారనేది చూసాము. మోర్ ఆర్ దేర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ ఆఫ్ క్లాసెస్, పాడింగ్ క్లాసెస్. సో ఇది క్లియర్ అనండి, అంటే CSS UFIలో ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేస్తారు అనేది ఐడియా వచ్చిందండి. పవన్ ఎనీ క్వశ్చన్స్? యా ఓకే అండి. ఓకే ఓకే. సో నేను ఏం చెప్తున్నానంటే మనం స్టాండర్డ్గా CSS ఎలా యూజ్ చేస్తున్నాం, UFIలో ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి చెప్తున్నాను ఇక్కడ స్పెసిఫిక్గా. సో ఈ పాడింగ్ క్లాసెస్ అని ఏంటంటే దీస్ ఆర్ లైక్ మన కంట్రోల్, లైక్ ఎనీ కంట్రోల్ ఉంది. సపోజ్ సమ్ పేజ్ అయినా, ఇప్పుడు మనం మీరు ఇందాక హరిత గారు మీరు ఐడియా దాంట్లో మీరు చూసారు నాకు ప్రతి సెక్షన్కి లైక్ డివ్ ట్యాగ్ పైన ఎవ్రీ ఏరియాకి మనం సమ్ వైట్ స్పేస్ ఇవ్వాలనుకుంటాం. లైక్ ఈ కేసులో చూసారంటే ఈ టైటిల్ అబోవ్ మనం స్పేస్ ఉన్నది అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా సమ్ స్పేస్ ఉన్నది అండ్ ఇన్ బిట్వీన్ కూడా సమ్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ సర్టెన్ కంట్రోల్స్ కనీటికి మనం స్టార్ట్ చేసే ముందు సమ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం కోసం ప్యాడింగ్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ ప్యాడింగ్ క్లాసెస్కి మార్జిన్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇమేజ్ క్లియర్గా. సో మన అవుట్ సైడ్ బౌండరీకి ఇది కంట్రోల్ అనుకోండి, ఇది మీ కంట్రోల్ బటన్ కంట్రోల్ అనుకోండి,
దీనికి అవుట్ సైడ్ మార్జిన్ ఉంటుంది. సో ఆ మార్జిన్ కి ఈ కంట్రోల్ కి ఇన్ బిట్వీన్ ఉండేదే ప్యాడింగ్. సో సమ్ న్యూ కంట్రోల్ మీరు ఇక్కడ ఇది ఒక కంట్రోల్ యాడ్ చేశారనుకోండి, ఎనీ కంట్రోల్ లైక్ టేబుల్ కంట్రోల్ యాడ్ చేశారనుకోండి, టేబుల్ కంట్రోల్ అవుట్ సైడ్, ఈ టేబుల్ కంట్రోల్ అవుట్ సైడ్ అంతా కూడా ఎంత వైట్ స్పేస్ మెయింటైన్ చేయాలనుకోండి అనేది ప్యాడింగ్ క్లాసెస్ డిఫైన్ చేస్తాయి. వెరేజ్ ఇన్సైడ్ డిఫైన్ చేయాలంటే మార్జిన్ క్లాసెస్ డిఫైన్ చేస్తాయి. లైక్ మోర్ ఇలిస్ట్రేటివ్గా చెప్పాలంటే ఈ ప్రాపర్టీ బిగినింగ్ కి అండ్ కి టాప్ బాటమ్, సో ఈ కంట్రోల్ కి జస్ట్ బిగినింగ్ అండ్ బ్యాక్ మాత్రమే మార్జిన్ క్లాసెస్ యూస్ చేయడానికి అవుతుంది. వేరేస్ ఈ ప్రాపర్టీ అబోవ్ స్పేస్ ఏమవాలనేది దీని ద్వారా మనం డిఫైన్ చేయలేము. లైక్ ఈ టూ ప్రాపర్టీస్ యూస్ చేస్తాను అనుకోండి, దీనికి కూడా నేను మార్జిన్ క్లాసెస్ డిఫైన్ చేస్తాను, దీనికి కూడా మార్జిన్ క్లాసెస్ డిఫైన్ చేస్తాను, కానీ ఇన్ బిట్వీన్ స్పేస్ నాకు కంట్రోల్ ఉండదు. సో ఈ కంట్రోల్ అవుట్ సైడ్ కానీ త్రూఅవుట్ ద బౌండరీ ఏముండాలి అనేది ప్యాడింగ్ క్లాసెస్ ద్వారా మనం ఇవ్వచ్చు. ఫైన్. సో ఇవి ఇందులో కూడా యుఎఫ్ఏలో ఏ స్పెసిఫిక్ వాటికి ఇవ్వచ్చు అనేది వీళ్ళు డిఫైన్ చేస్తారు. అండ్ ఎస్ఏపి యుఏ డాట్ రెస్పాన్స్ ప్యాడింగ్ క్లాస్ అనేది వన్ ఆఫ్ ద క్లాస్. ఈ క్లాస్ మనం చాలా ఫ్రీక్వెంట్ యూస్ చేస్తాం. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డెమో అప్లికేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది ఇది ఫీల్డ్ అండి. ఓకే, వేరేస్ ఇది చూసారంటే ఇది కలెక్షన్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం అంతా. ఈ ఇదంతా ఒక ప్యానల్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ ప్యానల్ ప్రాపర్టీకి ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఈ అవుట్ సైడ్ అంతా కూడా అంటే ఇక్కడ ఇందులో చాలా కంట్రోల్స్ ఉన్నాయి. సో ఈ కంట్రోల్స్కి మనం మార్జిన్ ఇవ్వగలం, కానీ ఈ ఈ ఓవరాల్ ప్యానల్కి మనం అనేది ఒక దిస్ ఆర్ లేఅవుట్ కంట్రోల్. సో లేఅవుట్ కంట్రోల్స్ కి మనం త్రూ ప్యాడింగ్ క్లాసెస్ మనం స్పేస్ ఇవ్వగలం. లైక్ మార్జిన్ క్లాసెస్ వీటికి యూస్ చేయడానికి అవ్వదండి, ఎందుకంటే దిస్ ఆర్ లైక్ లైక్ హెచ్ బాక్స్, వి బాక్స్, యుఐ లేఅవుట్, ప్యానల్ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ లైక్ లైక్ డివ్ ట్యాగ్. లైక్ మీకు డివ్ ట్యాగ్ ఎలాగైతే యూస్ చేస్తారో సిమిలర్గా యుఎఫ్ఐలో మనం హెచ్ బాక్స్, వి బాక్స్ అనేవి లేఅవుట్ కి రిప్రజెంటేషన్ యూస్ చేస్తాం. సో ఆ క్లాసెస్ అన్నిటికి కూడా ఈ ప్యాడింగ్ క్లాసెస్ అనేది స్పేస్ ఇవ్వడానికి యూస్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసారంటే డైలాగ్ కానీ ఐకాన్ ట్యాబ్ బార్ కానీ పాపర్ లిస్ట్ టేబుల్. సో ప్యానల్, ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ప్యానల్ ఎగ్జాంపుల్, కెరోజల్, ఇలాగా స్క్రాల్ కంటైనర్, ఇవాళ వేరియస్ ఈ ప్రాపర్టీస్ అనేటివి కూడా ఈ ప్యాడింగ్ క్లాసెస్ అనేవి యూస్ చేయొచ్చు. సో ఇవి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ సిజెస్ఎస్ క్లాసెస్ అండి. ఇందులోనే సేమ్ మళ్ళీ ఫర్దర్గా కూడా ఉన్నాయి. లైక్ అసలు వైట్ స్పేసే వద్దు అనుకుంటే నో కంటెంట్ ప్యాడింగ్ అనేవచ్చు. డిఫాల్ట్గా సమ్ త్రూ అవుట్ ద స్పేస్ సమ్ స్పేస్ కావాలంటే ఎస్ఏపి యూఐ కంటెంట్ ప్యాడింగ్ యూస్ చేయొచ్చు. రెస్పాన్స్ అనేది మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డివైసెస్కి ఆటోమేటిక్గా డివైస్ అవైలబుల్ స్పేస్ బట్టి డైనమిక్గా జనరేట్ చేయండి అంటే స్పేస్. లైక్ ఈ డెస్క్టాప్లో మనం ఇదే అప్లికేషన్కి మనకి జస్ట్ 1 RAM వచ్చింది అనుకోండి, మొబైల్ డివైస్లో రన్ చేసినప్పుడు దాన్ని 0.5 RAM కింద ఆటోమేటిక్గా తీసుకోమని చెప్పడానికి ఎస్ఏపి యూఐ రెస్పాన్స్ ప్యాడింగ్ అని మనం డిఫైన్ చేయొచ్చు. ఇవి వేరియస్ సిఎస్ఎస్ యుఎఫ్ఐలో యూస్ చేస్తాము. సో గోయింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్లాసెస్, ఇంకో ప్రాపర్టీ, ఇంకో సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంటుందండి, కాజీ అండ్ సిపి కాంపాక్ట్ అండ్ కాజీ క్లాస్. ఈ కాజీ అండ్ కాంపాక్ట్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ కంట్రోల్స్ అని కూడా టచ్ ఎనేబుల్ డివైసెస్ ఉన్నాయి అనుకోండి, టచ్ ఎనేబుల్ డివైసెస్కి మనకి కొద్దిగా బిగ్గర్ స్క్రీన్ ఏరియా, మన స్క్రీన్ ట్యాప్ చేసే అంత విడ్త్ ఉండాలి కనుక దానికోసం కాజీ మోడ్ యూస్ చేస్తాము. లైక్ మీరు ఇక్కడ బటన్ చూసారంటే కొద్ది హ్యూజ్ బటన్ ఉంటుంది. సో ఎస్ఏపి యూఐ కాజీ అని యూస్ చేస్తే, ఎస్ఏపి యూఐ మోడ్ కాజీ అని యూస్ చేస్తే ఇలా హ్యూజ్ వస్తుంది. అదే కాంపాక్ట్ యూస్ చేస్తే కొద్దిగా ట్రిమ్ డౌన్ వెర్షన్, లైక్ మీరు ఎక్కువ స్పేస్ యూటిలైజ్ చేయాలనుకున్నారు అనుకోండి, డెస్క్టాప్లో మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది, సో అన్నెసరీ స్పేస్ అవసరం లేదు. సో అందుకని చెప్పి మనం కాంపాక్ట్ మోడ్ యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ టచ్ స్క్రీన్స్కి అయితే మనం కంపల్సరీగా మనం కాజీ మోడ్ యూస్ చేస్తేనే, అంటే స్క్రీన్ మనం ట్యాప్ చేసే అంత మినిమం స్క్రీన్ ఏరియా మనం ఇవ్వాలి యూజర్స్కి. అందుకు
ఆల్వేస్ మొబైల్ డివైసెస్ కి డిఫైన్ చేసేటప్పుడు మనం కాజి అనే సిఎస్ఎస్ క్లాస్ యూస్ చేయాలి. దీస్ ఆర్ స్టాండర్డ్ సిఎస్ఎస్ క్లాసెస్ అండి. మనం ఇప్పుడు మాట్లాడుకునే అంటే ఎస్ఏపి ఈ యూస్ చేసే స్టాండర్డ్ సిఎస్ క్లాస్ ఎస్ఏపి యుఎస్ఎస్ కాజి అని. సో ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర లిస్ట్ చేస్తాను సో దట్ ఇదంటే కంటెంట్ ఏ విధంగా మనం చేయాలని. సో త్రీ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ క్లాసెస్ ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తాం. ఇది వన్ వన్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఏ లైక్ దీస్ ఆర్ మెంట్ ఫర్ టచ్ నాన్ టచ్ అండ్ ఈవెన్ డెస్క్టాప్స్లో కూడా మనం వేరియస్ సెక్షన్కి యూజ్ చేస్తాం. ఇంకోటి వచ్చేసరికి మార్జిన్ క్లాసెస్ మార్జిన్ క్లాసెస్ ఎగ్జాంపుల్ వచ్చి ఎస్ఏపి యూఐ. ఇది ఇన్ కేస్ మీరు ఎనీ టైప్ ఎర్రర్ ఉంటే కూడా సిఎస్ఎస్ థీమ్ అప్లై అవ్వదండి. సపోజ్ నేను యూఐ ఐ క్యాపిటల్ ఇచ్చాను అనుకోండి సో ఇట్ వోంట్ బి అప్లికబుల్. సో ఈ మార్జిన్ క్లాసెస్ ఒకటి మార్జిన్ గుర్తుపెట్టుకుంటే దీన్ని మనం ఇంకా టెక్స్ట్ యూస్ చేసే సినారీలో బిగిన్ ఎండ్ అని ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో బిగిన్ ఎండ్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అన్నట్టు లేదా టాప్ బాటమ్ టాప్ బాటన్ బిగిన్ ఇలా ఎండ్ మాత్రం ఇవ్వద్దు. బై డిఫాల్ట్ ఏమీ లేకపోతే ఆల్ ఫోర్ సైజెస్ అని అర్థం. సో ఇలా మాత్రం ఇవ్వకూడదు. ఓన్లీ టాప్ బాటమ్ లేదా బిగిన్ ఎండ్ అలా మీరు ఎనీ ఓన్లీ అప్ అండ్ డౌన్ కావాలనుకుంటే ఇలా టాప్ అండ్ బాటమ్ అని ఇవ్వచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ కలర్ అంటే మీరు బిగిన్ అండ్ ఎండ్ అని యూస్ చేయాలి. లెఫ్ట్ రైట్ అనే కీవర్డ్స్ యూస్ చేయాలి అంటే ఇక్కడ స్టాండర్డ్గా వీళ్ళు ఏవైతే డిఫైన్ చేస్తారో ఆ డిఫైన్ చేస్తేనే వర్క్ అవుతుంది. మనకు నచ్చిన నేమ్ నేను ఇన్ కేస్ బిగిన్ అండ్ బదులు నేను స్టార్ట్ అండ్ అని ఇస్తే సిఎస్ఎస్ క్లాసెస్ వర్క్ అవ్వండి. సో మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇవి రీయూజబుల్ సిఎస్ఎస్ అనమాట ఇవి అండ్ కంటెంట్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ క్లాసెస్ సో ఇవన్నీ కూడా సిఎస్ఎస్ క్లాసెస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ ఎస్ఏపి యూఐ రెస్పాన్స్ కంటెంట్ ప్యాడింగ్. సో ఎస్ఐపి రెస్పాన్స్ కంటెంట్ ప్యాడింగ్ అనేది. సో ఈ ఈ త్రీ డిఫరెంట్ సిఎస్ఎస్ క్లాసెస్ మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం. సో లైక్ సో ఫైన్ కొద్దిగా ఇంకొద్దిగా ఎక్స్టెన్సివ్గా ఏంటంటే ఆ థీమ్స్ కస్టమైజేషన్కి మనకి థీమ్ డిజైన్ టూల్ అని ఉన్నదండి. సో నేను క్లౌడ్లో రన్ చేసినప్పుడు మనం నెక్స్ట్ వీక్ థీమ్ డిజైన్ క్లాస్లో చెప్తాను. సో థీమ్ డిజైన్ అనేది అంటే ఒక బిల్ట్ ఇన్ టూల్ అండి. సో దానికి మనం ఫియరీ లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో ఫియరీ లాంచ్ ప్యాడ్ మనం చూసాం కదా. సో ఈ ఫియరీ లాంచ్ ప్యాడ్ యూఆర్ఎల్ లాగిన్ అయిన తర్వాత మనకి ఒక పర్టికులర్ ఈ లాగిన్ అయిన తర్వాత మనకి థీమ్ డిజైన్ అనే టూల్ ఉంటుంది యూఐ థీమ్ డిజైన్. సో మీరు కాంప్లెక్స్గా మీరు సిఎస్ఎస్ ఏమైనా డిజైన్ చేయాలంటే కోడ్ లెవెల్లో చేయకుండా యూజింగ్ ఈ టూల్ ద్వారా మీరు సిఎస్ఎస్ని రాయాల్సి ఉంటుంది ఫర్ ఆల్ యుఎఫ్ఐ అప్లికేషన్స్. సో ఈ ఈ పర్టికులర్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే స్టాండర్డ్గా మనకి షిప్ చేసే థీమ్స్ కొన్ని ఉంటాయి. సో అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం సిఎస్ఎస్ని ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సో మీకు ESP డెమో సిస్టమ్ ఇచ్చాను. సో డెమో సిస్టమ్కి ఈ యూఆర్ఎల్ మీరు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా లాంచ్ పెడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లే అరౌండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ప్రొఫైల్ దగ్గర సెలెక్ట్ చేస్తున్నాం సెట్టింగ్స్కి వెళ్తే
సో ఇవి SAP బిల్డ్ బిల్డ్ చేసిన సిఎస్ఎస్ క్లాసెస్. సో త్రూ సి యూజింగ్ సిఎస్ఎస్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆల్ మనం ఇప్పుడు ఎలాగైతే మాన్యువల్గా సింపుల్గా మనం చేసామో సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ అవన్నీ, ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సో సిఎస్ఎస్ అంతా కూడా ఒక ప్యాకేజ్ చేసి వాళ్ళు బండిల్ చేసి ఒక థీమ్ కింద ఇస్తారు. అలా ఇచ్చిన థీమే బెలీజ్ థీమ్, బెలీజ్ డీప్ థీమ్. ఇవేంటంటే చాలా ప్రిసిషన్తో, సో ఎన్ని యాప్స్ మనం బిల్డ్ చేసినా కూడా సిఎస్ఎస్ అసలు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు అని కేర్ తీసుకున్నారు. లైక్ మొబైల్ డివైస్ లో కూడా సిఎస్ఎస్ ప్రాపర్టీ క్లాసెస్ అరౌండ్ క్లోజ్ టు 1000+ ఇలా సిఎస్ఎస్ క్లాస్ యూజ్ చేస్తే ఈ థీమ్స్ వచ్చాయండి. సో అవన్నీ కూడా లిస్ట్ మనకి థీమ్ డిజైనర్ టూల్లో కనిపిస్తుంది. అండ్ స్పెసిఫిక్ టు లైక్ విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకి, కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే హై కాంట్రాస్ట్ థీమ్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ క్లాసిక్ అని. సో ఇవేంటంటే యూజువల్లీ కలర్ బ్లైండ్నెస్ ఉన్న లైక్ సో ఆ యూజర్స్ యూజ్ చేస్తారు. ఇవి జనరల్గా మనం రెగ్యులర్ యూజర్స్ ఇవి చూసారంటే అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్, బట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ యూజర్స్. వాళ్ళకి ఏంటంటే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, దే ఆర్ వాళ్ళకి ఆ కలర్ ఇవన్నీ కూడా ఇమ్మెటీరియల్. సో వాళ్ళు ఈ పర్టికులర్ థీమ్స్ యూజ్ చేస్తారు. సో ఎందుకు ఇప్పుడు దీని గురించి చెప్పానంటే, సో వన్స్ థీమ్ డిజైనర్ లో మనం ఏమైనా థీమ్ కస్టమైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుందండి. సో థీమ్స్ డిప్లాయ్ చేస్తే ఈ లిస్ట్లోకి వచ్చి ఈ థీమ్ డిస్ప్లేలోకి వచ్చి డిఫాల్ట్గా యాడ్ అవుతుంది. మోర్ ఆర్ మై బై డిఫాల్ట్ మీరు స్పేస్ అంతా కూడా యూస్ చేయాలంటే సేమ్ ఆ సిఎస్ఎస్ క్లాస్ మనం అప్లికేషన్ లెవెల్ డిఫైన్ చేయాలి. కాజీ అండ్ కాంపాక్ట్ని వీళ్ళు సెంట్రల్గా పర్సనలైజ్డ్గా కూడా ఎస్ఏపి ఇస్తుంది. సో కంప్లీట్ థీమ్స్ అన్ని కూడా మనం బిల్డ్ చేసిన థీమ్స్ ఉన్నాయి కదా, ఈ డీప్ థీమ్ కానీ ఇవన్నీ థీమ్స్, ఈ థీమ్స్ అన్ని కూడా కాజీ మోడ్ నుంచి డైరెక్ట్గా కాంపాక్ట్ మోడ్కి మూవ్ అవ్వాలన్నా కూడా సింపుల్గా మనం ఒక టాగిల్ బటన్తో కంప్లీట్ అన్ని సిఎస్ఎస్ థీమ్స్ని కూడా డైనమిక్గా ఇక్కడి నుంచి కంట్రోల్ చేసేలాగా ఎస్ఏపి ఆప్షన్ ఇచ్చింది. సో దీస్ ఆర్ లైక్ చాలా టైం తీసుకుంటుంది. సో ఇండివిజువల్ అప్లికేషన్ లెవెల్ ఎలా ఇవ్వాలి, కంప్లీట్ లాంచ్ ప్యాడ్ లెవెల్ ఎలా ఇవ్వాలి అనేది ఈ ప్రాపర్టీస్ మనకి ద్వారా మనం సెట్ చేయొచ్చని చెప్తున్నాను. ఇది వన్స్ లోడ్ అయిన తర్వాత ఈ సిఎస్ఎస్ పార్ట్ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ఓవరాల్గా యుఎఫ్ఐలో సిఎస్ఎస్ డిఫరెంట్ టైప్స్ అవి, అండ్ ఓవరాల్ లాంచ్ ప్యాడ్ వరకు కూడా అన్ని యాప్స్కి కూడా ఎలా చేయాలంటే యూజింగ్ థీమ్ డిజైనర్ టూల్ చూస్తాము. సో ఆ థీమ్ డిజైనర్ టూల్ ఎక్సర్సైజ్ కూడా నెక్స్ట్ వీక్ సమ్ టైమ్ చేస్తాం కనుక. సో వీల్ ఐల్ వన్స్ లోడ్ అయితే ఐ విల్ షో దట్. లైక్ మనం ఆల్రెడీ ఫంక్షన్స్ ఆల్రెడీ మీరు నిన్న ప్రాక్టీస్ చేశారు, సమ్ అరే కాన్సెప్ట్ ద్వారా ఒక ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తే ఇట్స్ విల్ బి గుడ్. అండ్ సో దిస్ జావాస్క్రిప్ట్ ఎక్సర్సైజ్ ఫైన్. సో ఎంబీసీ కాన్సెప్ట్ అది చూసామా? ఓకే. సో టుడేస్ ఏంటంటే మనం నేను క్విక్ అండ్ ఫార్మోస్ట్గా ఒక లాగిన్ స్క్రీన్ అప్లికేషన్ మనం చేద్దామండి. సో యాజ్ ఎ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ కింద, సో యూఎఫ్ఐలో ఒక లాగిన్ స్క్రీన్ ఎలా చేస్తాము, మోర్ ఆర్ అందులో ఎంబీసీ కాన్సెప్ట్ గురించి చూస్తాం. సో ఎంబీసీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఈరోజు టాస్క్ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక ఒక సింగిల్ పేజ్లో 10 యూఎఫ్ఐ కంట్రోల్స్, ఎనీ యూఎఫ్ఐ కంట్రోల్స్ తీసుకొని ఒక అప్లికేషన్లో చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మీరు ఎనీ 10 కంట్రోల్స్ తీసుకొని ఒక ప్రాజెక్ట్లో యూస్ చేయడానికి ట్రై చేయండి. సో యూఎఫ్ఐ బేస్డ్ అప్లికేషన్, అట్ ద సేమ్ టైం ఒక ఫ్లోర్ ప్లాన్ ఇఎస్ 5 ఓడేటా సర్వీస్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. సో మీరందరికీ క్లౌడ్ ఆల్రెడీ యాక్సెస్ చేశారండి. పవన్ నీకు ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయిందా డైరెక్ట్గా SAP బిజినెస్ అప్లికేషన్ స్టూడియో యాక్సెస్ చేయడానికి? లేదు రమ్మా, ఇది విషయాలు అవ్వట్లేదు అది. సో ఓకే సరే, ఒకసారి ఇప్పుడు నేను ఒకసారి స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దగ్గర లైక్ సమ్ ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. సో హరిత గారు మీరు ఆల్రెడీ యూస్ చేశారండి, లేదంటే కంప్లీట్లీ ఫస్ట్ ఇంకా యాక్సెస్ చేయలేదు అసలు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో? ఇంకా అసలు యాక్సెస్ చేయలేదండి. ఓకే, సో అయితే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ. అంటే చిన్న స్టిల్ అంటే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో ఇంకా స్టెబుల్గా లేదండి. స్టెబుల్గా లేదు సెన్స్ అంటే ఇది సేమ్ విజువల్ స్టూడియో కూడా, ఇది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ని. SAP ఏం చేస్తుందంటే క్లౌడ్లో మనకి టూల్స్ అన్నీ కూడా SAP డెవలప్ చేసిన ఇన్హౌస్ టూల్స్ అన్నీ కూడా బండిల్ చేసి క్లౌడ్ వెర్షన్లో డిప్లాయ్ చేసి బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కింద ప్యాకేజెస్ వస్తుంది. ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అంటే అంత స్మూత్గా రన్ అవ్వట్లేదు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో నేను యూస్ చేసిన. అందుకే నేను ట్యూటోరియల్స్కి ఏంటంటే లోకల్ వెర్షనే యూస్ చేస్తున్నాను. ఇక్కడ అంతా కూడా వెల్ సెటిల్డ్ అండి, ఇక్కడ విజువల్ స్టూడియో ఇట్స్ రన్నింగ్ వెరీ స్మూత్.
సో సమ్ టైమ్స్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్ టు లోడ్ కూడా. సో మీరు అందరూ ఒకసారి ఈ క్లౌడ్ కాక్పిట్ కి ఒకసారి లాగిన్ అవుతాయి ఒకసారి, అదే ఫస్ట్ స్టెప్. యూఆర్ఎల్ ఉన్నదండి, ఉంటే ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకోండి. సో కాక్పిట్ అనేది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాము. సో దిస్ ఇస్ అవర్ క్లౌడ్ కంప్లీట్. క్లౌడ్ లో ఏవైనా మనం క్లౌడ్ లో లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయొచ్చండి, రోల్స్ అండ్ క్యాటలాగ్స్ మెయింటైన్ చేయొచ్చు, ఓడిటర్ సర్వీసెస్ కాన్ఫిగర్ చేయొచ్చు, అండ్ ఎవ్రీథింగ్ మన ఏదైనా వెర్షన్ ని మనం రోల్ బ్యాక్ చేయాలన్నా కూడా డైరెక్ట్ గా. సో ఈ ఎస్ఏపీ ఈ క్లౌడ్ లో ఏమైనా డెవలప్మెంట్స్ కానీ వీటికి మనం హ్యాండిల్ చేయాలన్నా కూడా, డే టు డే డెవాప్స్ చేయాలన్నా కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి చేయొచ్చు. సో మీరు వన్స్ ఈ పేజ్ కి లాగిన్ అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మెస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే స్పేస్ క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ స్పేస్ వచ్చేసరికి ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్ క్వాలిటీ ఎన్విరాన్మెంట్ కింద నేను మనం చేసే అప్లికేషన్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కింద నేను క్రియేట్ చేస్తాను. అండ్ మీరు ఈ స్టెప్ కూడా మీకు రాకపోతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రయల్ అకౌంట్ ముందు జస్ట్ వన్ స్టెప్ బిఫోర్ మీరు ఇక్కడ ఈ పేజ్ వస్తుంది. సో ఇది ఓపెన్ చేయగానే సో ఎంటర్ యువర్ ట్రయల్ అకౌంట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ట్రయల్ అని వస్తుంది. ఇక్కడ కంపల్సరీగా మీరు నోటీస్ చేయాల్సి అంటే ఏడబ్ల్యూఎస్ యూరప్ జోనే సెలెక్ట్ చేయాలి. ఈ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో మిగతా రీజన్స్కి ఓన్లీ వన్ అదర్ రీజన్కి యాక్సెసిబుల్ ఉంది. సో రిమైనింగ్ మీరు బై డిఫాల్ట్ ఆ వెర్షన్ ప్రొవైడర్ కానీ మీరు అవుట్ సైడ్ ఆఫ్ రీజన్ యూరప్ సెలెక్ట్ చేసుకుంటే కూడా మీకు బిజినెస్ అప్లికేషన్ స్టూడియో రన్ అవ్వకపోవచ్చు. ఇది ట్రయల్ అకౌంట్లో ఓన్లీ ఒక్క రీజన్కి మాత్రమే ప్రజెంట్ వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ స్క్రీన్ షాట్ మీరు నోటీస్ చేయాల్సి ఉంటుంది లైక్ యూఎస్. అదే జస్ట్ ఈ ఇక్కడ మీరు ఈ స్క్రీన్ దగ్గర లాగిన్ అయిన తర్వాత ట్రయల్ ప్రొవైడర్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కనుక నాకు ఆ ఆప్షన్ చూపించట్లేదు, బట్ యూరప్ ఏడబ్ల్యూఎస్ ఫ్రాంక్ఫర్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా చూపిస్తుంది అండి, సమ్ నోటిఫికేషన్ చూపిస్తుంది, బీఏఎస్ వర్క్ అవుదా అని చూపిస్తుంది మీరు ఆ సర్వీస్ ఎనేబుల్ చేసినప్పుడు. సో ఈ స్టెప్ వర్క్ వచ్చారండి. సో ఇఫ్ వి హ్యావ్ దిస్ తర్వాత స్పేస్ క్రియేట్ చేసుకోండి. సో ఈ స్పేసెస్ ఏమవుతుందంటే మన మన అప్లికేషన్ అన్ని కూడా డిప్లాయ్ చేసేటప్పుడు ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే అక్కడ మనం వేరియస్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా గిట్ మన హబ్ క్రియేట్ చేసుకున్నాం గిట్ హబ్. సో గిట్ హబ్ ద్వారా వేరియస్ స్పేసెస్కి ఎలా మూవ్ చేయాలి అనేది కూడా మనం చూస్తాము. సో ప్రాడ్ అని సో నేను త్రీ డెవ్ స్పేసెస్ క్రియేట్ చేసుకుని ఇలా త్రీ డెవ్ స్పేసెస్ క్రియేట్ చేసుకోండి, డెవ్ క్వాలిటీ ప్రాడ్ అని. సో ఈ డెవ్ స్పేస్ ఏంటంటే మనకి డెవలప్మెంట్ చేస్తే ప్రాపర్గా వాటిని క్వాలిటీ అండ్ ప్రాడ్కి ఎలా మూవ్మెంట్ చేస్తాం అనేది క్లౌడ్లో అయితే ఎలా చేస్తాము, ఆన్ ప్రెమిస్లో అయితే ఎలా చేస్తామని జస్ట్ చూస్తాం. అండ్ వన్స్ మీరు ఇలా క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎండ్ పాయింట్ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ యూస్ చేస్తామండి ఫ్రీక్వెంట్గా. సో ఈ ఎండ్ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోకర్లేదు, బట్ యూ నీడ్ టు రిమెంబర్ దట్ దిస్ ఇస్ యువర్ ఎండ్ పాయింట్ ఇన్ కేస్ ఎక్కడైనా మనం యూజ్ చేయాలంటే విల్ కీప్ దిస్ హ్యాండీ ఇన్ఫర్మేషన్. నేను ఒక మీరు ఒక ఫైల్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ల్యాబ్ అని, అక్కడ మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ మై క్లౌడ్ ఫౌండ్రీ అకౌంట్. సో క్లౌడ్ ఫౌండ్రీ అనేది ఏంటంటే వీళ్ళు ఎస్ఏపి కిట్ టూ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అనేది, సో హైబ్రిడ్ క్లౌడ్ అని అంటాము. సో క్లౌడ్ ఫౌండ్రీ అనేది ఏడబ్ల్యూఎస్ కానీ ఎజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ అనేది అమెజాన్ క్లౌడ్ అండ్ క్లౌడ్ సర్వీస్ అండి, ఇంకోటి అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ది, ఎస్ఏపిది వచ్చేసరికి నియో ప్లాట్ఫామ్. సో ఎస్ఏపి డేటా సెంటర్స్ ఓన్లీ యూజ్ చేస్తాను అనుకుంటా అది నియో. సో దీని ఏంటంటే నియో ఎన్విరాన్మెంట్ అండ్ అవుట్ సైడ్ సెపరేట్గా న్యూ ఎన్విరాన్మెంట్ అని చెప్పేస్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఎస్ఏపిదే ఆ ఎన్విరాన్మెంట్ కనుక వాళ్ళు ఫ్రీగా మనకి ట్రయల్ అకౌంట్ ఇచ్చేవాళ్ళు, సో అన్లిమిటెడ్ ఇచ్చేవాళ్ళు సో ఫార్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు అది స్టాప్ చేస్తున్నారు. సో ఓన్లీ అసలు నియో ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నారు. సో ఎస్ఏపి ఏంటంటే అది మెయింటైన్ చేయట్లేదు. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఏంటంటే మనకి ఒక 90 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. సో ఎవ్రీ 90 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రెన్యువల్ చేసినట్టు చేస్తే మళ్ళీ వన్స్ అగైన్ 90 డేస్ యూజ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ కానీ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ లైక్ లేదంటే గూగుల్ క్లౌడ్ కానీ యూజ్ చేస్తే అది క్లౌడ్ ఫౌండ్రీ ఎన్విరాన్మెంట్ అండి.
క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఈ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇట్లా మెయింటైన్ చేసే టూల్. సో అందుకే దాన్ని క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్ అంటాము. కానీ SAP కాక్పిట్ వచ్చేసరికి క్లౌడ్ ఫౌండరీ అంటే ఇట్ యూజెస్ ఏదర్ AWS ఆర్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఆర్ ఎనీథింగ్ అనమాట. అండ్ నియో ఎన్విరాన్మెంట్ అనేది SAP's ఓన్ డేటా సెంటర్. సో SAP మెయింటైన్ చేసే ఇన్హౌస్ సర్వీస్ అది. సో ఇందులో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కీవర్డ్స్ అన్ని కూడా మనం చూద్దాం. సో దీస్ ఆర్ లైక్ SAP డీటెయిల్స్ అని నేను సేవ్ చేస్తాను, సో దట్ వెనవర్ మనం యూజ్ చేసేటప్పుడు UFA ప్రాజెక్ట్స్లో ఫ్రీక్వెంట్గా యూజ్. అండ్ అట్ ద సేమ్ టైం నేను నా ESY క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేస్తాను. సో API ఎండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై ఈ నేమ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఆర్గ్ ఐడి యూజ్ చేయం కానీ, బట్ అంటే క్లౌడ్లోకి డిప్లాయ్ చేయాలంటే మనం ఈ క్రెడెన్షియల్స్ అవసరం అండి. సో ఈ మీ ESY క్రెడెన్షియల్స్ కూడా ఒకదాని సేవ్ చేసుకొని సేమ్ UFA ఫోల్డర్లో పెట్టుకోండి. నేను ఈ కేసులో ఇలా వేరియస్ ఎక్సెస్కి వేరియస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఫార్ మనం ఎవ్రీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలా UFA ఎక్సెస్ అన్ని కూడా ఇందులో వస్తాయి మనకి. సో నాకు ESY క్రెడెన్షియల్స్, SCP ఎండ్ పాయింట్ క్రెడెన్షియల్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి ఉంటాయి. క్లౌడ్ API సో ఇది ఫ్రీక్వెంట్. సో మనం అక్కడ 3 స్పేసెస్ క్రియేట్ చేసుకున్నాం. సో డెవ్ క్వాలిటీ, సో మన సినారియో బట్టి వీల్ యూస్ వన్స్. మీరు ఈ ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి డెస్టినేషన్స్లో కనెక్టివిటీకి వెళ్ళి డెస్టినేషన్స్కి వెళ్ళాలండి. సో కనెక్టివిటీ అనేది 2 టైప్స్ ఆఫ్ కనెక్టివిటీ, బీట్ ఓడేటా సర్వీస్ అవ్వచ్చు, లేదా మనం ఆన్ ప్రెమైస్ని క్లౌడ్ ద్వారా యాక్సెస్ చేయాలనుకుంటే కూడా మనకి కనెక్టర్ టూల్స్ కావాలండి. సో దేర్ లైక్ 2 వేస్. ఒకటి ఇక్కడ డైరెక్ట్గా డెస్టినేషన్ మనం ఇలా మాన్యువల్గా యాడ్ చేస్తాం కదా లాస్ట్ టైం, ఇది ఓడేటా సర్వీస్. మనకు ఆల్రెడీ మనకి ఆన్ ప్రెమైస్ కానీ ఎనీథింగ్ ఉన్నది అనుకోండి, దాని క్రెడెన్షియల్స్ ఉంటే ఈ విధంగా మనం యాడ్ చేయడం ఆల్రెడీ లాస్ట్ టైం యాక్సెస్ చూసాము. సో ఇలా డెస్టినేషన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా డైరెక్ట్గా ఆన్ ప్రీమియస్ సిస్టమ్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు మీకు ఆ సిస్టమ్ ప్రాపర్టీస్ ఫైల్ అయినా ఉంటే కూడా డైరెక్ట్గా డెస్టినేషన్ ఇంపోర్ట్ చేయొచ్చు. లైక్ మీరు ఒక అకౌంట్, ఈ అకౌంట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు, సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసి మీరు వేరే అకౌంట్లో క్రియేట్ చేయాలి, లైక్ ట్రయల్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ చేయాలంటే డైరెక్ట్గా దాన్ని ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఈ ఫైల్ని, సో ESY సిస్టమ్ అనేది నేను ఇప్పుడు నేను ఇది ఎక్స్పోర్ట్ డౌన్లోడ్ చేసి మీకు ఇచ్చానంటే మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ప్రాపర్టీస్ అనే యాసెస్గా యాడ్ అయిపోతాయి. సో ఆ విధంగా కూడా మనం యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే యాడింగ్ ఏ ఆర్ ఓడేటా సర్వీస్ డెస్టినేషన్ బిఫోర్ గోయింగ్ టు దిస్. సో స్టెప్ 1 వచ్చేసరికి మీకు ESY లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ యాడ్ చేసిన తర్వాత ఆ డెస్టినేషన్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. వన్స్ ఈ డెస్టినేషన్ కూడా యాడ్ చేశాక మీరు ఈ స్పేసెస్ని ఇన్ కేస్ ఫస్ట్ స్టెప్లో మిస్ అయితే ఎవ్రీ టైమ్ రీక్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లౌడ్ ఫౌండరీ స్పేసెస్కి వచ్చి మళ్ళీ మీరు ఆ డెవ్ క్వాలిటీ రీక్రియేట్ చేయొచ్చండి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే డిఫరెంట్ టెనెంట్స్ కింద చేయొచ్చు. సో ఈ ఇప్పుడు లేటెస్ట్గా చేసిన ఏంటంటే MTA అనే ప్రాజెక్ట్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. MTA అని అంటే ఏంటంటే మల్టీ టెనెంట్ అప్లికేషన్స్ అనమాట. సో మనం మల్టీ టెనెంట్ అప్లికేషన్స్ వచ్చేసరికి MTA ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, సో క్లౌడ్లో ఇప్పుడు బిల్డ్ చేసేటప్పుడు SAP క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి SAP అంటే. సో MTA ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు న్యూవెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అండి. సో ఈ MTA ప్రాజెక్ట్స్ కింద సెలెక్ట్ చేస్తే ఇది దీంట్లో 3 కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి HTML5 అప్లికేషన్స్, నథింగ్ బట్ UFA, దాన్ని HTML5 మాడ్యూల్ అని అంటారు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే హనా డెవలప్మెంట్, సో హనా డేటాబేస్ డెవలప్మెంట్ అని హనా డేటాబేస్ మాడ్యూల్. ఇంకోటి వచ్చేసరికి మనకి నోడ్ జేఎస్ మాడ్యూల్ అని. సో దేర్ ఆర్ ఇంకా 2 మోర్ మాడ్యూల్స్ ఉన్నాయి, లైక్ లిస్ట్ రిపోర్ట్ మాడ్యూల్ అని కూడా ఉన్నది, ఒకటి లిస్ట్ రిపోర్ట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ ఏంటి అని అంటే నథింగ్ బట్ డిఫరెంట్ స్టాక్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండి.
సో మీరు ఇక్కడ చూసారంటే ఫియరీ యూజ్ చేయాలంటే మనం ఫియరీకి HTML5 మాడ్యూల్ యూజ్ చేస్తాం. మీరు MTA ప్రాజెక్ట్ కింద దాన్ని క్రియేట్ చేయొచ్చు, లేదా SAP ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కేటగిరీ కింద అయినా చేయొచ్చు, లేదా SAP ఫియరీ ఎలిమెంట్స్ కేటగిరీ కింద అయినా మీరు ఫియరీ యాప్స్ వరకు నేను చెప్పేదండి. సో ఫియరీ యాప్స్ బిల్డ్ చేయాలంటే మీరు ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీ ద్వారా అయినా మీరు ప్రాజెక్ట్ టైప్ సెలెక్ట్ చేసుకొని మీరు బిల్డ్ చేయొచ్చండి. వెన్ ఐ సే ఫియరీ యాప్స్ ఫర్ యాజ్ వి మీన్ UFA యాప్స్ అండి. సో ఫియరీ యాప్స్ ఆర్ SAP's ఓన్ యాప్స్. సో అవి మనం అవి యూజ్ చేయకూడదు వర్డ్ బట్ వాట్ వీ డూ ఇస్ ఈ 3 కేటగిరీ. సో ఈ కేసెస్లోని మన అప్లికేషన్ కి ఓడేటా సర్వీసెస్ మనం డైరెక్ట్గా ఆన్ ప్రిమైస్ కనెక్ట్ అయ్యేటప్పుడు HTML5 మాడ్యూల్ ఈ బోత్ కేటగిరీస్లో HTML5 మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తే డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. ప్రీవియస్లీ ఈ నొటేషన్ ఇవి ఉండేవి కాదండి, ఎందుకంటే అసలు మల్టీ టెనెంట్ బేస్డ్ అప్లికేషన్స్ కాదు. ప్రీవియస్లీ వెబ్ ఐడిలో మనకి డైరెక్ట్గా స్టాండర్డ్గా మీకు విజార్డ్ వచ్చేది, మీరు ఓన్లీ ఫియరీ యాప్స్ సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు స్ట్రక్చర్ అంతా మారిపోయింది. సో మీరు ఇన్ కేస్ చేయాలంటే కంపల్సరీగా HTML5 మాడ్యూల్ అనేది డిఫైన్ చేయాలి. సో మాడ్యూల్ కుడ్ ఆల్వేస్ విల్ బి HTML5 మాడ్యూల్ ఇట్ ఈస్ ఫియరీ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే. అండ్ ఆన్ ప్రిమైస్లో మన ఓడేటా సర్వీస్ ఉంటే ఆ ఓడేటా సర్వీస్ని డెస్టినేషన్ కింద యాడ్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం. దిస్ ఈస్ ద వే ఫర్ డూయింగ్ HTML5 అప్లికేషన్. ఇన్ కేస్ మీ దగ్గర యాక్సెస్ ఓడేటా అనేది వేరే అప్రోచ్ అండి. సో మీరు ఎనీథింగ్ CDS యూస్ కానీ ఏమైనా చేయాలంటే హానా డేటాబేస్ టేబుల్స్ కానీ క్రియేట్ చేయాలనుకున్నా హానా డేటాబేస్ మోడల్ యూస్ చేసి మనం డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. అది కూడా మన ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఎక్సర్సైజ్లో చూస్తాము. సో ఎలా డేటాబేస్లో మినిమం బేసిక్ టేబుల్స్ చేయాలనేది, సో అప్పుడు హానా డేటాబేస్ మోడల్ యూస్ చేస్తాం. అండ్ Node.js మోడల్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ జనరేట్ చేసిన టేబుల్స్ని మనం యాక్సెస్ ఓడేటా కింద ఎక్స్పోజ్ చేస్తాం. ఇది కూడా నెక్స్ట్ వీక్ ఎక్సర్సైజ్లో చూస్తాము. సో ఏ విధంగా యాక్సెస్ ఓడేటాని మనం జనరేట్ చేస్తామని. సో ఈ లిస్ట్ రిపోర్ట్ మాడ్యూల్ స్పెసిఫిక్గా వీళ్ళు సర్టెన్ యూస్ కేసెస్ యూస్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ డేట్ మన ఎగ్జాంపుల్ సినారియోస్లో కనిపించదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో SAP UFI డైరెక్ట్గా మాడ్యూల్. సో ఇది స్పెసిఫిక్గా మనం యూస్ చేయమండి, బట్ మన త్రూఅవుట్ యాక్సెస్లో ఈ వేరియస్ మాడ్యూల్స్ అయితే యూస్ చేస్తాం. సో MTA ప్రాజెక్ట్ ఎందుకు అంటే నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలంట, డెడికేటెడ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కింద కంప్లీట్గా డెవలప్ చేయాలనుకుంటే MTA ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ HTML5 మాడ్యూల్లో మనం ఫియరీ యాప్స్ యాడ్ చేస్తాము. దెన్ నేను నా డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేస్తాను ఈ హానా డేటాబేస్ మాడ్యూల్ క్రియేట్ చేసుకొని, Node.js మాడ్యూల్ యూస్ చేసుకొని నాకు కావాలంటే యాక్సెస్ ఓడేటాని నేను క్రియేట్ చేసుకుంటాను. సో UFI బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్, సో కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి విల్ యూస్ MTA ప్రాజెక్ట్స్. క్లియర్ అండి? డౌట్స్? సో మీరు ఓన్లీ UFI యాప్స్ డెవలప్మెంట్ చేయాలంటే లైక్ ఇట్స్ లైక్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇది కూడా ఓన్లీ ఫ్రంట్ ఇది ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఈ ఇక్కడ మనం అంతా కూడా ఫ్రీ స్టైల్ అండి. లైక్ ఫ్రీ స్టైల్ అంటే మీనింగ్ అంటే మనమే పేజెస్ అన్ని కూడా బిల్డ్ చేస్తాం ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, లైక్ ఇక్కడ ఓన్లీ మనకి MVC బేస్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసరికి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది మనం ఏం చేయం, ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మాత్రం చేస్తాం. ఇది మోస్ట్లీ ఫర్ అబాపర్స్ కానీ ఫస్ట్ టైం డెవలపర్స్ కానీ ఫ్యూర్ ఎలిమెంట్స్ కేటగిరీ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏమి చేయక్కర్లేదు, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఫ్లోర్ ప్లాన్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్లోర్ ప్లాన్స్ మనం 4 కేటగిరీస్ ఆఫ్ ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ మీరు విజార్డ్లో చూడొచ్చు. సో ఏ ఫ్లోర్ ప్లాన్ మీకు రిక్వైర్మెంట్ సరిపోతుందంటే దానికి తగ్గట్టుగా మీరు డేటాబేస్ డిజైన్ మాత్రమే చేయాలి. సో హానా డేటాబేస్ మాడ్యూల్ ద్వారా మీరు స్పెసిఫిక్గా మీరు డిజైన్ చేస్తే సరిపోతుంది. ఆ డిజైన్ చేసిన తర్వాత ఈ ఫ్లోర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ ఫీల్డ్స్ని మ్యాప్ చేస్తే సరిపోతుంది. దీనికి లేఅవుట్ ఎడిటర్ అని కూడా ఉన్నది. సో లేఅవుట్ ఎడిటర్ యూస్ చేసి వితౌట్ కోడింగ్ చేయొచ్చు. ఇది కూడా మనం ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీక్లో చూద్దాము. సో లేఅవుట్ ఎడిటర్ ఏం చేస్తుందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట, డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా సో ఇన్ కేస్ ఎడిషనల్ కస్టమైజ్ చేయాలంటే చేయొచ్చు. ఇన్ ఎడిషన్ దేర్ ఇస్ వన్ మోర్ అండి, అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ అని. సో అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఫ్లోర్ ప్లాన్ ద్వారా చేసిన దాన్ని ఇన్ కేస్ మీరు లైక్ ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా
లైక్ మీరు స్టాండర్డ్ ఫ్యూరీ యాప్స్ని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా. వెబ్ ఐడిలో అడాప్టేషన్ ప్రాజెక్ట్ కొంత సింప్లిఫై చేశారు. ఎక్లిప్స్లో ఇనిషియల్ ఫ్యూరీ 1.0లోని కంప్లీట్గా మాన్యువల్గా ఎక్స్టెండ్ చేయాలంటే చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉండేది. దాని వెబ్ ఐడి 2 వచ్చిన తర్వాత దాన్ని సింప్లిఫై చేశారు. ఇప్పుడు ఫ్యూరీ 3.0 ఆల్మోస్ట్ వితౌట్ కోడింగ్ డైరెక్ట్గా ఎక్స్టెండ్ చేసేలాగా కంప్లీట్గా రీవ్యాంప్ చేస్తుందండి ఫ్యూరీ 3.0లో. సో దానికి అడాప్టేషన్ ప్రాజెక్ట్స్ అని అంటాం. సో అడాప్టేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే మీరు దానికి కూడా, నేను ఇది నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. సో నాన్ ఇఫ్ యు ఆర్ ఎన్ అబ్బాపర్ హూ డజన్ నో ఎనీథింగ్ లైక్ యుఎఫ్ఐ గురించి, మీరు స్టిల్ యూ కెన్ డూ కంప్లీట్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో యూజింగ్ ఫ్లోర్ ప్లాన్, లేఅవుట్ ఎడిటర్ అండ్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఫ్యూరీ యాప్స్ని కూడా మీరు, ఈవెన్ ఫ్యూరీ యాప్స్ని క్రియేట్ చేయగలరు, స్టాండర్డ్ యాప్స్ని మీరు ఎక్స్టెండ్ చేయగలరు, దాన్ని ఎనీ ఫీల్డ్స్ హైడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు. యూజింగ్ లేఅవుట్ ఎడిటర్ ఫ్రీగా మీరు మోడిఫై చేయొచ్చు. సో ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఇది. సో ఇవి 3 కేటగిరీస్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటామండి. అండ్ మీరు ఆల్రెడీ ఇక్కడ సర్వీసెస్కి సబ్స్క్రిప్షన్స్కి వస్తే ఇక్కడ మీరు SAP బిజినెస్ ఆపరేషన్ సెర్చ్ చేయొచ్చు. సో దీన్ని ఫస్ట్ యాక్టివేట్ చేయండి. సో ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. అండ్ సిమిలర్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా మీరు SAP వెబ్ ఐడి అని సెర్చ్ చేస్తే మీకు SAP వెబ్ ఐడి ఫర్ హనా డెవలప్మెంట్ అని ఉంటుంది. సో ఇది స్టిల్ ఉన్నదండి. ఇది డేటాబేస్ డెవలప్మెంట్ మనం ఇందులోనే చేస్తాము. సో ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో SAP వెబ్ ఐడి ఫర్ హనా డెవలప్మెంట్. సో మీరు ఇన్ కేస్ అప్లికేషన్స్ వెబ్ ఐడిలో మీరు స్ట్రక్ అయితే టూ మచ్, మీరు UFI అప్లికేషన్స్ ఇవన్నీ కూడా వెబ్ ఐడి ఫర్ హనా డెవలప్మెంట్లో చేయొచ్చు. ఇది స్టిల్ ఉంచుతున్నారండి, ఇది రిమూవ్ చేయట్లేదు SAP. ఓన్లీ మన రెగ్యులర్ వెబ్ ఐడినే వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు. సో ఈవెన్ నెక్స్ట్ మంత్ దేల్ బి రిమూవింగ్ ఓన్లీ SAP వెబ్ ఐడి ఫుల్ స్టాక్. ఇది SAP వెబ్ ఐడి ఫర్ హనా డెవలప్మెంట్. లైక్ నేను డేటాబేస్ మాడ్యూల్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా, అది యూజింగ్ దిస్ వెబ్ ఐడి మనం చేస్తాం. సో ఈ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ ఈ రెండు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇది లాంచ్ చేసి ఒకసారి దీన్ని బుక్ మార్క్ చేసుకోండి. విల్ నాట్ యూజ్ ఇట్ టుడే ఫర్ ఎనీ బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం లేదంటే. సో ఇది దీన్ని బుక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాం. అండ్ సిమిలర్లీ మీరు బిజినెస్ అప్లికేట్ కూడా లాంచ్ చేసి యూ హ్యావ్ టు బుక్ మార్క్ ఇట్. సో మీరు లాంచ్ చేస్తే ఐ హ్యావ్ ఆల్రెడీ లాంచ్ సో మీకు వచ్చే స్క్రీన్ ఈ విధంగా ఉంటుందండి. వర్క్ స్పేస్ సో మీకు మీరు బిజినెస్ మీరు జస్ట్ గో టు లాంచ్ అనుకోగానే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. సో ఒకసారి ఈ పేజ్ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఒక వన్ మోర్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఐడి ఓపెన్ చేసే ముందు లేదంటే ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? నేను ఆల్రెడీ ఆ స్టెప్ చేసేసాను. సో నాకు ఆ స్టెప్ చూపించదు. సో హరిత గారు మీరు ఓపెన్ చేస్తున్నారండి? పవన్ లేదండి, మీరు ఓపెన్ చేస్తున్న తర్వాత మీదే. షేర్ అవుతుందా? కనిపిస్తుంది స్క్రీన్. ఓకే, సేమ్ బిజినెస్ అప్ స్టూడియో కూడా జస్ట్ లాంచ్ చేస్తే సరిపోతుంది ఒకసారి. ఓకే, కాదు సబ్స్క్రిప్షన్కి వెళ్ళాలి. సో ఒకసారి ఒక స్టెప్ ఇక్కడ అక్కడ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ట్రయల్ దగ్గర క్లిక్ చేయను సార్. ట్రయల్ దగ్గర ఎస్. సో డెవ్ దగ్గర మీరు ఒకసారి ట్రయల్ దగ్గర సెలెక్ట్ చేస్తే మీకు మళ్ళీ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్. సో సబ్స్క్రిప్షన్కి వెళ్తే సో బిజినెస్ గో టు లాంచ్ అప్లికేషన్. సో ఇక్కడ లాంచ్ అప్లికేషన్ చేయగానే మనకి సో మనం ఆల్రెడీ డెవ స్పేసెస్ క్రియేట్ చేశాం కనుక అక్కడ డెవ స్పేసెస్ సెలెక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ క్రియేట్ డెవ స్పేస్, హరిత గారు ఇక్కడ క్రియేట్ డెవ స్పేస్ ఉంది కదా, మీరు ఈ డెవ స్పేస్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి. అప్పుడు ఒకసారి జస్ట్ క్రియేట్ డెవ స్పేస్ క్రియేట్ చేయండి. సో ఈ స్టెప్ దగ్గర ఏంటంటే మనం ఏ డెవలప్మెంట్ చేయాలనుకుంటాం అనేది మనం వర్క్ స్పేస్లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫియరీ అప్లికేషన్స్కి అయితే మనం SAP ఫియరీ అనే డెవ స్పేస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
చేస్తున్నారు. ఎంటీఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ మీరు చూసారంటే ఎంటీఏ ప్రాజెక్ట్ కావాల్సిన టూల్స్ లెఫ్ట్ రైట్ సైడ్, సో బేసిక్ టూల్స్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీ సెలెక్ట్ చేసి ఈ ఇన్బిల్ట్ టూల్స్ ప్లగ్ఇన్స్ యాడ్ ఆన్స్ మనకి లోడ్ అవుతాయండి. ఇన్ ఎడిషన్ ఇవి ప్రీ డిఫైన్డ్ ఎక్స్టెన్షన్స్ అని రాస్తుంది కదా, సో యుఎఫ్ఐ అడాప్టేషన్ ప్రాజెక్ట్ చేయొచ్చు, లైక్ ఎక్స్టెండ్ చేయొచ్చు, లైక్ బేసిక్ అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో స్క్రాల్ డౌన్ చేయండి కొద్దిగా. సో ఫ్రీ స్టైల్ అప్లికేషన్స్ కానీ, ఎంటీఏ టూల్స్ కానీ, సో ఇలా ఐడి కావాల్సిన ఫియర్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ ఎడిషన్ మీకు ఎనీ యాడ్ఆన్స్ కావాలనుకుంటే ఎనీ టైమ్, లైక్ ఇక్కడ చూసారు బేసిక్ యుఎఫ్ఐ లేఅవుట్ ఎడిటర్, లేఅవుట్ ఎడిటర్ చెప్పాను కదా, అబాపర్స్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ గా చేయొచ్చు. సో ఇవన్నీ యాడ్ఆన్స్ మనం SAP ఫ్యూరీ అనే డెవ్ స్పేస్ కి సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ యాడ్ఆన్స్ ఉంటాయండి. ఇన్ ఎడిషన్ ఎడిషనల్ గా సమ్ మోర్ యాడ్ఆన్స్ ఉన్నాయి, లైక్ అవి మనం నెక్స్ట్ డేటాబేస్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టు చూస్తాము. సో CDS వ్యూస్ క్రియేట్ చేసినవి మనం ఎలా యూజ్ చేయాలండి, ఎడిషనల్ SAP ఎక్స్టెన్షన్ ఉన్నాయి కదా, అది కాదు భవన్, ఇక్కడ రైట్ సైడ్ ఎడిషనల్ SAP ఎక్స్టెన్షన్ రైట్ సైడ్ ఉన్నాయి కదా, సో ఇవి టిక్ బాక్స్ చేసి మనం లాంచ్ చేస్తే ఈ ఎడిషనల్ టూల్స్ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. సో లాంచ్ ప్యాడ్ మాడ్యూల్, సో మనం డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్కి ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ అలౌస్ యూ టు యాడ్ లాంచ్ ప్యాడ్ టు మల్టీ టార్గెట్ అప్లికేషన్ కదా, సో ఈ యాడ్ ఆన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అడిషనల్ టూల్స్ కూడా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ డెవ్ స్పేస్ నేమ్ ఒకటి క్వాలిటీ అని డిఫైన్ చేయండి పవన్, నేమ్ ఒకటి క్వాలిటీ అని ఇచ్చేసాను. సో ఇలా QA అని చెప్పి మీరు క్రియేట్ చేయొచ్చు. మోర్ ఆర్ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ అప్లికేషన్ SAP ఫియరీ కాకుండా వేరే లైక్ మీరు నేటివ్ అప్లికేషన్ iOS మనం ఆండ్రాయిడ్ కి చూసాం కదా, వాటికి డిజైన్ చేయాలంటే SAP క్లౌడ్ ప్లాట్ఫామ్ మొబైల్ సర్వీసెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మీరు ఎడిషనల్ ఫీచర్స్ ఒక్కొక్క దాంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఈ మొబైల్ సర్వీసెస్ యాప్ డెవలప్మెంట్ ఉంది కదా, సో ఈ యాడ్ఆన్స్ అన్ని యూజ్ చేస్తాం. సో ఇవి ఈ కోర్సులో మనం అసలు iOS ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్ గురించి చూడమండి అసలు. సో ఇన్ కేస్ మీరు డెవలప్ చేయాలని కూడా ఇక్కడ టూల్స్ ఉంటాయి. అండ్ బేసిక్ సెలెక్ట్ చేయండి ఒకసారి లెఫ్ట్ సైడ్. సో ఇదేనంటే సో జనరల్ ప్రాజెక్ట్స్, మీరు ఇవన్నీ టూల్స్ ఇవన్నీ యాడ్ చేయకుంటారా మీ ఓన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ అన్ని టూల్స్ ఇస్తారు. ఓన్లీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ చేస్తారనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ ఎడిషనల్ SAP ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, అందులో SAP UFI అడాప్టేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా లాంచ్ చేయొచ్చు. సో సింపుల్ సినారియోస్కి మీరు బేసిక్ సెలెక్ట్ చేయొచ్చు, మనం యూస్ చేసేది మాత్రం ఇప్పుడు SAP ఫియరీ. సో SAP ఫియరీ సెలెక్ట్ చేసుకొని పవన్ ఒకసారి SAP ఫియరీ సెలెక్ట్ చేసి క్రియేట్ డెవ్ స్పేస్ సెలెక్ట్ చేయండి. సో ఈ స్టెప్ వన్స్ చేశారంటే మనకి ఇక్కడ డెడికేటెడ్ డెవ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీ టైమ్ ఏంటంటే ఇది మన ట్రయల్ అకౌంట్ కనుక ఇట్ విల్ బి సర్టెన్ ఐడియల్ టైం తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఎవ్రీ టైమ్ మనం ఇక్కడ మీరు చూసారంటే ట్రయల్ అకౌంట్లో యూఆర్ అలౌడ్ టు యాడ్ మ్యాక్సిమం ఆఫ్ 2 డెవ్ స్పేసెస్ అండ్ ఓన్లీ 1 కెన్ బి రన్. సో మీరు అట్ ఏ టైం ఓన్లీ 1 యాక్టివ్గా ఉంచగలరు. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ ఏ వైల్. సో మీరు ఈ ఐడి అనేది కాపీ చేసి ఉంచుకోవాలి ఇన్ కేస్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ రన్ చేస్తే. సో మీరు వెబ్ ఐడిలో క్వాలిటీలో డిప్లో చేయాలంటే ఈ ఐడిని జస్ట్ ఇండెక్స్ తర్వాత /WSBT6R7 అని యాడ్ చేస్తే క్వాలిటీ వర్క్ స్పేస్ అప్లికేషన్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ డెవ్ ఇన్స్టెన్స్ కావాలంటే డెవ్ ఇన్స్టెన్స్ స్లాష్ అని చెప్పి ఈ ఐడి ఇస్తే డెవ్ ఎన్విరాన్మెంట్ ఐడి ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ బిఫోర్ బిగినింగ్ ఓపెనింగ్ అప్లికేషన్ స్టూడియో వీ హ్యావ్ టు యాక్టివేట్ దిస్, ఈ స్టెప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా బుక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేజ్ మీరు డైరెక్ట్గా బిజినెస్ స్టూడియో ఓపెన్ చేసినా కూడా లోడ్ అవ్వదు, ఎందుకంటే ఇది స్టాప్ కేసులో ఉంటే మనం యాక్టివేట్ చేసే వరకు కూడా ఓపెన్ అవ్వదు. సో వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు QA అని ఆప్షన్ ఉంది కదండి. సో హరిత గారు ఇక్కడ QAR మీ కేసులో డెవ్ అని నేమ్ ఇస్తే ఆ డెవ్ నేమ్ మీకు ఒక బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది, మీరు స్టార్టింగ్ అనేది గ్రీన్ కలర్లో రన్నింగ్ అని వస్తుంది. సో వన్స్ అది స్టార్టింగ్ అని చెప్పినప్పుడు మీరు లాంచ్ చేస్తే బిజినెస్ స్టూడియో అనేది మీకు ఓపెన్ అవుతుందండి. సో మీన్వైల్ ఐల్ షేర్ మై స్క్రీన్ అగైన్. సో ఐ థింక్ వి ఇప్పుడు నా మీకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీకు స్క్రీన్ వచ్చేసరికి మీకు
ఇలా ఎంప్టీ స్క్రీన్ ఉంటుందండి. మీకు ఇన్ కేస్ మీకు ఏ స్క్రీన్ రాకపోతే, సో మీ ఇక్కడ వ్యూకి వెళ్ళి లాంచ్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ అని టైప్ చేయొచ్చండి. సో వెల్కమ్ అని టైప్ చేస్తే వ్యూకి వెళ్తే మీరు, లేదా కంట్రోల్ షిఫ్ట్ పి అండి షార్ట్ కట్, సో వెల్కమ్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు SAP బిజినెస్ ఆఫీస్ స్టూడియో వెల్కమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే క్రియేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు గిట్ నుంచి పుల్ చేయాలంటే డైరెక్ట్గా మన కోడ్ అంతా కూడా క్లోన్ ఫ్రమ్ గిట్ అంటే మనం గిట్ URL అక్కడ క్రియేట్ చేసుకున్నాం కదండి, ఆ గిట్ URL డైరెక్ట్గా కాపీ చేసి ఆ రిపోజిటరీని కూడా మనం డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. మరో మీరు స్టాండర్డ్ ఉంటే నేను ఇక్కడ థీమ్ ఆప్షన్స్ నేను విజువల్ స్టూడియో అలా యూజ్ చేస్తున్నాను కనుక, సో ఐ ప్రిఫర్ డార్క్ థీమ్. సో ఐ సెలెక్టెడ్, మీకు కావాల్సిన లైట్ థీమ్ కావాలంటే లైట్ థీమ్, మీరు డిఫరెంట్ థీమ్స్ సెట్ చేసుకోవచ్చు. సో సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు క్రియేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసారంటే MTA అప్లికేషన్, లైక్ ఫుల్ స్టాక్, లేదా ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, లేదా ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్, లేదా ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ అని. సో ఇలా ఫోర్ కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్ చాయిసెస్ వస్తాయి. మీరు ఈ కేసులో మీరు సింపుల్గా ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. లైక్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో మీకు ఇక్కడ టార్గెట్ రన్నింగ్ అనేవారంటే ఆప్షన్ వస్తుంది. లైక్ మీరు ఆన్ ప్రీమైస్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అబాప్ సెలెక్ట్ చేస్తారు. క్లౌడ్ ఫౌండర్ అంటే మీకు మనం డిస్కస్ చేసినట్టు క్లౌడ్లో ప్రజెంట్ మన దగ్గర అబాప్ ఎన్విరాన్మెంట్ లేదు కనుక క్లౌడ్ ఫౌండర్ ఎన్విరాన్మెంట్లోనే డెవ స్పేసెస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ క్లౌడ్ ఫౌండర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలండి. అండ్ ఈ ఫ్రీ స్టైల్లో కూడా మనకి చాలా టెంప్లెట్స్ SAP ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే UFA అప్లికేషన్ అనేసరికి ఇక్కడ మీకు ఓన్లీ MVC స్ట్రక్చర్తో బేసిక్ టెంప్లెట్, ఇలా ప్లెయిన్ టెంప్లెట్ వస్తుంది. సో ఫ్రమ్ స్క్రాచ్ని మీరు అంతా డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఓడేటా V4 ప్రోటోకాల్ యూస్ చేస్తున్నారు కనుక V4 బేస్డ్ ఓడేటా సర్వీసెస్ అయితే ఈ పర్టికులర్ కేటగిరీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ట్రయల్ అకౌంట్లోని V4కి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్సెస్ ఇవ్వలేదండి. సో ప్రజెంట్ రికమెండెడ్ అంటే మీరు V2 సర్వీసెస్ యూజ్ చేయండి. సో ఈ UFA అప్లికేషన్ కానీ ఇవన్నీ కూడా V2 సర్వీస్లోనే వర్క్ అవుతున్నాయి, V4కి ఇంకా సపోర్ట్ ఇవ్వలేదు. సో మీరు V4 డెడికేట్ చేయాలంటే ఈ ఈ టెంప్లెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే V2 అప్లికేషన్ కూడా UFA కానీ వర్క్ లిస్ట్ కానీ మాస్టర్ డీటెయిల్ అంటే మీకు ఇలా స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ఎనీ టెంప్లెట్ మీరు స్టార్ట్ సెలెక్ట్ చేస్తే స్టార్టింగ్ అప్లికేషన్ మీకు బేస్ అప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా మీరు డెమో యాప్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏంటంటే టూ ఆప్షన్స్ వస్తాయండి రన్ టైమ్ అనేది. ఒకటి యాప్ రౌటర్ మేనేజ్ బై క్లౌడ్ ప్లాట్ఫామ్, లేదంటే స్టాండర్లోన్ యాప్. స్టాండర్లోన్ యాప్ అని అంటే మనకు ఒక డెడికేట్ సింపుల్ URL వస్తుంది, లైక్ ఆ URL మనం ఉంటేనే మనం అప్లికేషన్ ఓపెన్ చేయగలం. ఇన్ కేస్ మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేయాలనుకుంటే, ఆ యాప్ని క్లౌడ్లో లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేయాలనుకుంటే, లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేయాలంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేయాలండి. ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేయాలి. మనం ఇంకా లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయలేదు కనుక యాజ్ ఆఫ్ నౌ స్టాండర్డ్ అనే సెలెక్ట్ చేయండి. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ స్టెప్స్ కూడా మనం నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాం. సో మన బ్రీఫ్ చేస్తాను కానీ ఫియరీ అప్లికేషన్ కూడా HTML5 మాడ్యూలే ఉంటుందని. సో ఇక్కడ మాడ్యూల్కి ఏంటంటే దీనికి ఒక కావాలంటే మన ఓన్ నేమ్, లైక్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాను. సో దిస్ ఈస్ మై HTML5 మాడ్యూల్ ఫర్ ఫియరీ యాప్స్. సో జస్ట్ నేను ఫియరీ అనిస్తాను, మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఇది కంప్లీట్గా రీనేమ్ చేసి ఎనీ, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ఎ మాడ్యూల్ అనమాట. అండ్ ఇక్కడ అథెంటికేషన్ వచ్చేసరికి మీరు ఇదర్ నో ఆర్ ఎస్, మీరు ఇన్ కేస్ ఎనీ అథెంటికేషన్ యాడ్ చేయాలనుకుంటే అథెంటికేషన్ యాడ్ చేయొచ్చు, బట్ నేమ్ స్పేస్ యాసెస్ వదిలేసండి, ఏం యాడ్ చేయదు. అండ్ ఇనిషియల్గా వ్యూ నేమ్ ఎనీథింగ్ లైక్ ఐ విల్ గివ్ ఎస్ హోమ్. అండ్ ఈ కేసులో ఓడేటా సర్వీస్ ఏం యాడ్ చేయాలి, హలో వరల్డ్ ఆర్ సింపుల్ అప్లికేషన్ చూద్దాం. సో ఇన్ కేస్ ఓడేటా సర్వీస్ యాడ్ చేయాలంటే ఎస్ అని సెలెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఆప్షన్స్ వస్తాయండి. సో ఈ కేసులో ఏంటంటే ఓడేటా సర్వీస్ ఏ సిస్టమ్ నుంచి తీసుకుంటాం, ఆన్ ప్రీమైస్ సిస్టమ్ కాదంటే మై SAP సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామండి. ఇందులో అదే సిస్టమ్ క్లౌడ్లో అబాప్ సిస్టమ్ ఉంటే అబాప్ క్లౌడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనం లోకల్గా డెవలప్ చేయాలంటే ఓడేటా సర్వీస్ మెటాడేటా నిన్న చూసాం కదా, సో మెటాడేటాని మీరు రైట్ క్లిక్ చేసి సేవ్ చేస్తే ఎనీ నేమ్ ఇచ్చి డాట్ మెటాడేటా అని సేవ్ చేస్తే దాన్ని లోకల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేస్తే ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ అన్ని కూడా మెటాడేటాతో డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు, అప్పుడు మీరు లోకల్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ వర్క్ స్పేస్ అనేది ఏంటంటే ఆల్రెడీ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ ఆప్షన్ ఉంటుంది. ఈ కేసులో మీరు సెలెక్ట్ చేయాల్సింది మై ఎస్ఏపి సిస్టమ్స్. మన మై ఎస్ఏపి సిస్టమ్ అనేది మన డెస్టినేషన్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా, ఆ డెస్టినేషన్కి పాయింట్ చేస్తుంది. ఈ కేసులో మనం ఈఎస్వై ఆల్రెడీ యాడ్ చేసాం కనుక ఈఎస్వై స్టెప్ నుంచి మనకి డైరెక్ట్గా ఆ సోర్స్ నుంచి లోడ్ అవుతుందండి. ఇక్కడ మీరు సర్వీసెస్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్ని కూడా మనకి ఈ ఈఎస్వై సిస్టంలో ఉన్న ఓడేట సర్వీస్ నేమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో మీరు ఏ సర్వీస్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఎనీ సర్వీస్ మీరు యూజ్ చేయొచ్చండి. సో బిఫోర్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒకసారి ఈ సర్వీస్ని అవుట్ సైడ్ యాక్సెస్ చేసి విజిట్ చేయండి. జనరల్ ఈ జీడబ్ల్యూ బేసిక్ శాంపుల్ బేసిక్ అనేది ఆల్మోస్ట్ 100% నార్త్ విండ్ ఎలాగైతే అవుట్ సైడ్ సర్వీస్ శాంపుల్ సర్వీస్ చూపించాము, సో సిమిలర్గా ఈఎస్ఫైకి ఈ బేసిక్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్టెప్ సెలెక్ట్ చేసినా పర్వాలేదండి, లేదంటే మీరు వితౌట్ సర్వీస్ కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ మీకు వన్స్ ఆ స్టెప్ చేసిన తర్వాత దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ జనరేట్ వాట్ వుడ్ యూ లైక్ టు డూ. సో యాడ్ టు ఎగ్జిస్టింగ్ వర్క్ స్పేస్ అంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో వర్క్ స్పేస్ క్రియేషన్కి మనం ఇక్కడ ఓపెన్ వర్క్ స్పేస్ అనేది నేను క్రియేట్ చేయొచ్చు, లేదా న్యూ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. వర్క్ స్పేస్ అనేది నథింగ్ బట్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అండి. సో నేను ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూస్ ప్రోగ్రామ్ యాడ్ టు వర్క్ స్పేస్ అని సెలెక్ట్ చేస్తాను. సో దట్ నా ఎగ్జిస్టింగ్ ఉన్న వర్క్ స్పేస్ యుఎఫ్ఐ ప్రోగ్రామ్ అనేది ఈ ఆల్రెడీ నా వర్క్ స్పేస్లో నేను యుఎఫ్ఐ ప్రోగ్రామ్ అనే వర్క్ స్పేస్ ఉన్నది. సో ఇక్కడే నాకు వన్ మోర్ ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే నాకు డెమో యాప్ అనే నేమ్తో మనం క్రియేట్ చేసాం కదా, ఆ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు ఎంబీసీ స్ట్రక్చర్ మీరు నోటీస్ చేస్తే, సో డిఫరెంట్ మాడ్యూల్స్ చెప్పాం కదా, సో హెచ్టిఎంఎల్ థియరీ మాడ్యూల్లోనే మన అప్లికేషన్స్ అన్ని కూడా ఉంటాయి. సో లైబ్రరీస్ అన్ని కూడా నోడ్ డాట్ జేఎస్ ద్వారా ఇక్కడ హోస్ట్ అయి ఉంటాయండి మన యుఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్. ఇందులో మీరు స్ట్రక్చర్ చూసారంటే మన ఎంబీసీ కాన్సెప్ట్ నేను డిస్కస్ చేసాం కదా, ఇది వ్యూ అండి. సో యుఎఫ్ఐ అప్లికేషన్లో ఉన్న స్క్రీన్స్ అన్ని కూడా వ్యూలో మనం డిజైన్ చేస్తాము. లాజిక్ జావా స్క్రిప్ట్ అంతా కూడా హోమ్ డాట్ కంట్రోల్ ఇందులో మనం జావా స్క్రిప్ట్ లాజిక్ రాస్తాము. అండ్ మోడల్ మన కేసులో వచ్చేసరికి ఓడేటా సర్వీస్ అండి. సో ఎంవిసి, సో ఈ ఎంవిసి స్ట్రక్చర్ ఏంటంటే ఎనీ టైం మనం వ్యూలో చేంజెస్ చేసినవన్నీ కూడా ఈ మోడల్ నుంచి డేటా బ్యాక్ ఎండ్ సర్వీస్ మోడల్ నుంచి మనం రీడ్ చేస్తాము. సో దానికి ఈఎస్వై మోడల్ సర్వీస్ ఇప్పుడు ఈ మన కేసులో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఐఐటి వీక్ సెషన్లో చూద్దాం. ఎనీ సిఎస్ఎస్ కంటెంట్ యాడ్ చేయాలి మీరు సిఎస్ఎస్ ఫోల్డర్లో ఇక్కడ స్టైల్ షీట్ డైరెక్ట్గా యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు సిఎస్ఎస్ స్టైల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఫస్ట్ టైం సింపుల్ ఎగ్జాంపుల్కి మీరు ఇలా చూసారంటే మీకు శాంపుల్ స్ట్రక్చర్ అంతా యాడ్ చేస్తారు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి సమ్ టెక్స్ట్ అనే ట్యాగ్ ఇచ్చి ఇక్కడ మీరు టెక్స్ట్ ప్రాపర్టీ ఇచ్చి వెల్కమ్ టు యుఎఫ్ఐ ప్రోగ్రామింగ్ అని టైప్ చేయండి. సో జస్ట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇండెక్స్ సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ చేసి జస్ట్ ఓపెన్ విత్ అని రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ సెలెక్ట్ చేయండి. సో ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే మీకు బేస్ అప్లికేషన్ అనేది సింపుల్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని ఏంటంటే మీరు ఒక శాంపుల్ క్రియేట్ చేయడానికి అవుతుంది. అండ్ మీ ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేస్తాం కానీ, సో మన లైబ్రరీస్ అన్నిటికి కూడా ఇది బూట్ స్ట్రాప్ అండి. సో బూట్ స్ట్రాప్ అని అంటే ఇట్స్ లైక్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి లైబ్రరీస్ అన్నిటిని కూడా ఒక సింగిల్ ట్యాగ్లో డిఫైన్ చేస్తే దాన్నే బూట్ స్ట్రాప్ అని అంటారు. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో మనకి యుఎఫ్ఐ లైబ్రరీస్ అన్ని కూడా సింగిల్ షాట్లో లోడ్ అయిపోతున్నాయి. సో ఈ యుఎఫ్ఐ కంప్లీట్ యుఎఫ్ఐ ఫ్రేమ్వర్క్ మనం ఇక్కడ మనం మీరు చూసే ఏపీఐలో చూసిన మన ఏపీఐలో చూసాం కదండి. సో ఈ ఏపీఐ ఏదైతే ఉందో కంప్లీట్ అంతా కూడా ఈ 1.82 ఈ కంప్లీట్ ఏపీఐ అంతా కూడా లైబ్రరీస్ అంతా కూడా ఒక బూట్ స్ట్రాప్ అనే సింగిల్ స్క్రిప్ట్ ఫైల్ ద్వారా ఒక ఎక్స్టర్నల్ సింపుల్ ఫైల్ ద్వారా మనం సో ఒక సింపుల్ ఫైల్ ద్వారా మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ సో ఎక్స్టర్నల్గా ఒక జేఎస్ ఫైల్ని లోడ్ చేయడం ద్వారా మనం కంప్లీట్ ఫ్రేమ్వర్క్ని లోడ్ చేయగలుగుతున్నాం. సో ఆ లైబ్రరీస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ నోట్ డాట్ జేఎస్ ఉన్నది కదండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ ఆ లైబ్రరీస్ అన్ని లోడ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసారంటే యుఎఫ్ఐ లైబ్రరీస్.
సో ఇవన్నీ కూడా అంటే బ్రౌజర్ లైబ్రరీస్ కానీ అన్ని లైబ్రరీస్ కూడా ఇది నోడ్ జేస్ అనేది అప్లికేషన్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్లో కంప్లీట్గా లోడ్ అవుతాయి. సో ఆల్ లైబ్రరీస్ అన్ని కూడా మనకి ఈ నోడ్ జేస్ మాడ్యూల్స్లో ఈ బూట్ స్ట్రాప్ ట్యాగ్ ద్వారా లోడ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏం డిఫైన్ చేస్తామంటే మనం ఈ స్ట్రక్చర్లో అని మీరు చూసారంటే ఈ బేస్ స్ట్రక్చర్లో ఎనీ అదర్ స్క్రిప్ట్స్ యాడ్ చేయాలనుకుంటే మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నోటీస్ చేస్తే హెడ్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. సో హెడ్ ట్యాగ్ అనేది ఇది హెడ్ ట్యాగ్ అండి. సో హెడ్ ట్యాగ్లో ఫస్ట్ అప్లికేషన్ లోడ్ అవ్వకన్నా ముందు ఫస్ట్ ఈ లైబ్రరీ అనేది లోడ్ అవ్వాలి. ఇన్ కేస్ ఇదే స్క్రిప్ట్ ట్యాగ్ మీరు బాడీలో కూడా పెట్టచ్చు. సో ఈ బాడీలో పెడితే ఏమవుతుందంటే మీ అప్లికేషన్ లోడ్ అవుతుంది. సో ఇది బూట్ స్ట్రాప్ అనేది మ్యాండేటరీ యుఎఫ్ఏ ఫ్రేమ్వర్క్ కనుక ఇది ఎప్పుడు హెడ్లోనే ఉండాలి. మీరు కావాలంటే ఎన్ని స్క్రిప్ట్స్ యాడ్ చేస్తే ఇక్కడ అడిషనల్ స్క్రిప్ట్ ఫైల్స్ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేసిన స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా మీరు కావాలంటే ఇక్కడ లోడ్ చేసి టెస్ట్ చేయొచ్చు. సో కోడ్ డాట్ జేఎస్ ఇప్పుడు నేను కావాలంటే నేను ఐ కెన్ ఇంపోర్ట్ దట్ కోడ్ డాట్ జేఎస్ అండ్ నేను అందులో ఏమైనా ఫంక్షన్స్ యాడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా దీస్ ఆర్ లైక్ మై ఓన్ లైబ్రరీస్. సో మై ఓన్ యూజర్ లైబ్రరీస్ అన్ని కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. సో నా కస్టమ్ కోడ్ అంతా కూడా నేను రాసుకున్న కస్టమ్ కోడ్ ఉంటుంది కానీ సో రీయూజబుల్ కోడ్ అంతా కూడా నేను రాసుకున్న రీయూజబుల్ జావా స్క్రిప్ట్ కోడ్ అంతా కూడా నేను డైరెక్ట్గా లోడ్ చేసి నేను ఎనీ డెవలప్మెంట్కి నేను ఒకసారి రాసేస్తాను. రాసిన తర్వాత అది ఎనీ టైం డెవలప్మెంట్ చేస్తే ఆ కోడ్ అంతా కూడా నేను రీయూజబుల్ కోడ్ కింద ఇలా లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై ఓన్ కోడ్ అనమాట. సో నా కోడ్ ఏంటంటే నేను రీబిల్డ్ నేను ఎవ్రీ టైం డెవలప్మెంట్ యాక్టివ్ చేయాలంటే నేను మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయకుంటాను. ఒకసారి ఇక్కడ స్టాండర్డ్గా రిపీటేటివ్ కోడ్ ఏదైతే ఉంటుందో అదంతా కోడ్ జాయిన్ చేస్తాను, యాడ్ చేసి నేను ఈ స్క్రిప్ట్ ఫైల్ లోడ్ చేస్తాను. బట్ దిస్ ఇస్ నాట్ ఆల్వేస్ రికమెండెడ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాప్స్ అండి. సో ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే సర్టెన్ డిప్రికేటెడ్ కోడ్ ఉన్నది అనుకోండి, వెర్షన్ యూఐ వెర్షన్ టు వెర్షన్. సో ఈ ఈ ఫైల్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో అది మనం మానిటర్ చేయాలి. సో ఎక్స్టర్నల్ ఫైల్లో పెడితే అది మనకి లోడ్ టైమ్ రన్ టైంలో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అప్లికేషన్ లోడ్ అయినా కూడా మనం ఇందులో ఎర్రర్స్ని ట్రబుల్ షూట్ చేయలేం. సో ఫర్ సర్టెన్ కేసెస్కి మీరు డెఫినెట్గా ఈ అప్రోచ్ యూజ్ చేయొచ్చు. ఈ కేసులో ఐ విల్ కమెంట్ దిస్. సో ఇది బేస్ ఇండెక్స్ అండి. సో ఇది ఇది వ్యూ స్ట్రక్చర్. సో మీరు సిమిలర్గా ఈరోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు ఎనీథింగ్ ట్రై ఈ శాంపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్ రన్ చేసి చూడండి. సో ఇది రన్ చేసిన తర్వాత మీరు ఓడేట సర్వీస్ కూడా యాడ్ చేసి ఉంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్ ఇది రన్ ఆప్షన్ అండి, రన్ కాన్ఫిగరేషన్. సో రన్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి మీరు ఈ డ్రాప్ డౌన్ని ఇలా సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఈఎస్పి అని వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు దీన్ని బైండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో ఇదేంటంటే క్లౌడ్ ఫౌండ్రీని మనకు ఫస్ట్ కనెక్ట్ చేయాలంటే రన్ చేసే ముందు ఓడేటెడ్ సర్వీస్ డేటా అంతా రీడ్ చేయాలంటే ఫస్ట్ ఇది డిస్కనెక్టెడ్ మీకు బై డిఫాల్ట్ ఇలా వస్తుంది డిస్కనెక్టెడ్ మోడ్లో. ఇది బైండ్ అని సెలెక్ట్ చేయగానే ఇది ఇక్కడ మీకు ఈఎస్వై. సో మీరు క్లౌడ్ ఫౌండ్రీకి కనెక్ట్ అయితే ఈఎస్వై ఆప్షన్ వస్తుంది. లేదంటే దీనికన్నా ముందు మీకు ఏంటంటే ఇక్కడ టార్గెటింగ్ ఉన్నది కానీ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు రన్ అవ్వకపోతే. ఇక్కడ మీరు ఇందాక ఎండ్ పాయింట్ మనం క్రియేట్ చేస్తాం కదండి, మీరు ఈ ఎండ్ పాయింట్ ఫైల్ చూసారంటే సో ఇక్కడ ఓకే థింగ్ ఐ గాట్ సేవ్. సో ఎండ్ పాయింట్ మనం ఇందాక చూసాం కదా ఆ ఎండ్ పాయింట్ పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఎవ్రీ టైం ఫస్ట్ టైం మీరు రన్ చేసేటప్పుడు ఇక్కడ టార్గెట్ ఇక్కడ బిలో బ్లూ కలర్ హోమ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎండ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం అక్కడ డెవ స్పేస్ క్రియేట్ చేస్తేనే ఆ ఎండ్ పాయింట్ వస్తుందండి. ఇప్పుడు నేను అక్కడ 3 డెవ స్పేస్ ఇనిషియల్గా క్రియేట్ చేశాను కదా డెవ క్వాలిటీ అని. సో నాకు ఏ క్లౌడ్ ఫౌండ్రీలో ఈ యాప్ డిప్లాయ్ చేసి రన్ చేయాలో నేను యాప్ సెలెక్ట్ చేసుకొని చెప్పొచ్చు. సో ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ ఫర్ సెట్. నా ఇప్పుడు ఈ స్టెప్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ఆ క్లౌడ్ ఫౌండ్రీకి లింక్ అయిపోయి డైరెక్ట్గా. సో కాక్పిట్లో ఉన్న ఏ డిప్లాయ్ చేసినా కూడా మన ఈ ESY ట్రయల్ అకౌంట్కి వెళ్ళి సో ఆ ESY అకౌంట్కి వెళ్ళి అక్కడ మనం డెవ స్పేస్ క్రియేట్ చేసుకున్నాం అక్కడ యాప్స్ అనేవి డిప్లాయ్ అవుతాయి. సో దెన్ వన్స్ ఆ స్టెప్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఫస్ట్ ESY సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ క్లౌడ్ ఫౌండరీ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే దీన్ని మీరు స్టార్ట్ చేస్తే స్టార్ట్ డీబగ్ అని వస్తుంది. సో ఇది కొంత టైం తీసుకుంటుందండి, బట్ ఇట్ విల్ ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 మినిట్ అట్లీస్ట్.
సో మీరు ఏం చేయాల్సిన ఇట్ విల్ స్టార్ట్ యాడింగ్ నోడ్ మాడ్యూల్. సో ఇక్కడ మీరు రైట్ లెఫ్ట్ సైడ్ చూసారంటే ఒక్కొక్క మాడ్యూల్ అది రన్ చేస్తుంది. వన్స్ ఎవ్రీథింగ్ డన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఇది సర్టెన్ టైమ్స్ సక్సెస్ఫుల్గా కూడా రావట్లేదు. సో ఆ కేసులో ఏంటంటే మీకు పవన్ లాస్ట్ టైం మీకు ఎంప్టీ విండో వచ్చింది కదా, ఆ కేసులో ఏంటంటే ఇది చూడండి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ వచ్చింది కదా. సో సర్టెన్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు ఇన్ కేస్ లోడ్ అవ్వకపోతే అక్కడ మీకు టెస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఉంటుందండి. సో లోడ్ అయినప్పుడు ఆ టెస్ట్ అనే అప్లికేషన్ ఫోల్డర్లోని మీరు ఎఫ్ఎల్పి లాంచ్ ప్యాడ్ అని ఉంటుంది, ఆ లాంచ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తే మీ అప్లికేషన్ రన్ అవుతుంది. టూ కేసెస్ అండి ఇది, ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఫెయిల్ అవడానికి. ఒకటి మీ పాపప్ బ్లాకర్ ఏమైనా బ్లాక్ అయినా కూడా ఓపెన్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే సర్టెన్ సర్టెన్ యాడ్ఆన్స్ కానీ ఏవైనా కూడా సర్టెన్ ప్రాపర్గా రన్ అవ్వలేనప్పుడు ఏదర్ మీ క్లౌడ్ ట్రయల్ అకౌంట్లో డెవ్ స్పేస్ అయినా ఇన్కరెక్ట్గా మ్యాప్ అయి ఉండాలి, లేదా మీరు ఇక్కడ ESY బ్యాక్ఎండ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ బైండ్ అని చేయకుండా ఉండాలి. సో ఈ టూ కేసెస్లో ఎనీ టైం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఈరోజు యాక్సెస్ అండి. సో ఈ దీనికైతే మీరు రన్ చేసిన అవసరం లేదు, ఈ వెల్కమ్ అప్లికేషన్కి మీరు డైరెక్ట్గా ప్రివ్యూ అని చేస్తే లోకల్గా మీరు ప్రివ్యూ చేయొచ్చు. అండ్ దట్స్ ఐ థింక్ ఐ విల్ స్టాప్ టుడే సెషన్ హియర్ అండి, వీల్ కంటిన్యూ బ్యాక్. సో ఈరోజు రికమెండెడ్ ఏంటంటే వీల్ కనెక్ట్ అగైన్ ఆన్ మండే అండి. సో యాక్చువల్లీ లాగిన్ పేజ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, ఇది మండే మార్నింగ్ ఫస్ట్ థింగ్ విల్ సీ దిస్. సో ఈ రోజు మన స్ట్రక్చర్ ప్రాజెక్ట్ యుఎఫ్ఐ వెల్కమ్ టు యుఎఫ్ఐ అండ్ ప్రోగ్రామింగ్ లో మనం ఎంవిసిస్ మోడల్ చూసాము. మీరు ఏం చేస్తారంటే ఇలా బేసిక్ ఒక అప్లికేషన్ చేసిన తర్వాత అందులో అట్లీస్ట్ ఒక 10 కంట్రోల్స్ తీసుకోండి, లైక్ బటన్ కంట్రోల్ కాకుండా యాక్షన్ షీట్ కానీ ఎనీ 10 కంట్రోల్స్ తీసుకొని ఒక ప్రాజెక్ట్లో యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ లైక్ ESY సర్వీస్ ఆల్రెడీ తీసుకున్నాం కనుక ఎనీ ఫ్లోర్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకొని లైక్ ఇట్స్ విజార్డ్ మీరు ఏం చేయక్కర్లేదు. సో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఎనీ వర్క్ లిస్ట్ టెంప్లెట్ కానీ ఓఎస్ఫైకి ESY కనెక్షన్కి కనెక్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ అన్ని కంప్లీట్ చేసి రన్ చేసి ట్రై చేయండి. సో ఇది లాగిన్ స్క్రీన్ ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాం. సో మీరు ఇప్పుడు ఈరోజు వెల్కమ్ టు యుఎఫ్ఐ ఎగ్జాంపుల్ చూసారు, అండ్ అందులో మనం ఎంవిసి స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసాము, అండ్ ఇండెక్స్లో బూట్ స్ట్రాప్ అప్లికేషన్ కూడా ఐడెంటిఫై చేసాము. అండ్ మీకు ఇక్కడ ప్రాంప్ట్ చేసినప్పుడు అంటే మీరు ఇన్ కేస్ టెంప్లేట్ మీరు ఫియరీ ఎలిమెంట్ టెంప్లేట్ ద్వారా రన్ చేస్తే లైక్ థర్డ్ ఆప్షన్ చెప్పాను కదా ఫియరీ ఎలిమెంట్ స్టాండర్డ్ ఫ్లోర్ ప్లాన్, అప్పుడు మీకు ESY కి క్రెడెన్షియల్స్ అడుగుతుందండి ఓడేటా స్టెప్ దగ్గర. అప్పుడు మీరు ఏదైతే మీరు మనం ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం కదా ఆ ESY నేమ్ పాస్వర్డ్ మీరు బ్యాక్ అండ్ ఈ డెమో సర్వీస్ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అండ్ ఎనీ 10 అప్లికేషన్స్ మీరు కంట్రోల్స్ ప్రాక్టీస్ అని నేను ఇక్కడ శాంపుల్ కొన్ని కంట్రోల్స్ నేను జస్ట్ లిస్ట్ కంట్రోల్ అది ప్రాక్టీస్ చేసి యాడ్ చేశాను. సో మీరు కూడా సమ్ మోర్ కంట్రోల్స్ ఏమైనా కావాలంటే మీరు మీరు ఆ బేసిక్ వెల్కమ్ టు యుఎఫ్ఐ అప్లికేషన్ ఎక్స్టెండ్ చేసి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. సో ఆల్ సేమ్ ఎనీ బిల్ అప్లికేషన్ మీరు ఇందులో కూడా చేయాలంటే ట్రై చేయొచ్చండి. సో ఈ ఎక సైజ్ చేయండి. సో మండే ఇన్ కేస్ మీరు ఏమైనా స్టక్ అయిపోతే విల్ బిగిన్ విత్ దిస్ యుఎఫ్ఐ బేసిక్స్. అండ్ మండే నుంచి లైక్ విల్ స్టార్ట్ డెడికేటెడ్ యుఎఫ్ఐ బేస్డ్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం వేరియస్ ఈవెంట్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి చేస్తాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి సో ఫార్ ఇక్కడ వరకు చూస్తుంది ఈరోజు? పవన్ ఎనీ క్వశ్చన్స్? అదే అది ఒకటి చూస్తారా ఇప్పుడు ఒకసారి మీకు కుదిరితే కనెక్షన్ అది ఓకే మీ ఇష్యూ వచ్చింది అన్నారు కదా. సో లాస్ట్ టైం నేను షేర్ చేసాను ఒకసారి చూపిస్తాను. ఓకే అయితే ఈ పోస్ట్ దిస్ కాల్ మనం చూద్దాం. ఇన్ కేస్ హరిత గారు మీకైనా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో తను ఒక దగ్గర బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ రన్ చేశాడు, తను కూడా ఒక ఇష్యూ ఫేస్ అయ్యాడు. సో తనకి ఒక ఆల్టర్నేటివ్ వే ఉన్నది. సో మీరు కూడా ఇది ట్రై చేస్తే ఆల్రెడీ ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పండి, లేదంటే వీ కెన్ మీట్ ఆన్ మండే. నేను ఇది ట్రై చేయలేదండి, ఈ రోజు ట్రై చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అప్రోచ్ అవుతాను. ఓకే షూర్ షూర్ ఓకే అండి, దెన్ ఐ థింక్ మనం మండే మీట్ అవుదాం. సో ఈ వీక్ మాత్రం కంపల్సరీగా ఇవి బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే తర్వాత వెళ్ళేసరికి ఏంటంటే
కొంత ఇవి ఉంటే ఫింగర్ టిప్స్లో ఉంటే మనం ఫ్రీక్వెంట్గా రీయూజ్ చేయొచ్చు చాలా వరకు. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే థ్యాంక్స్ అండి హరిత గారు. మీరు ఓకే మ్యామ్. ఉండాలంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే యూ కెన్ డ్రాప్. సో పవన్ మీరు స్క్రీన్ షేర్ చేయండి సో దట్ ఆ ఇష్యూ నేను ఒకసారి చూద్దాము. సో నేను లాస్ట్ టైం మీకు ఒకటి పిన్ చేశాను కదా, సో అందులో కూడా క్లియర్గా మనకి కాపీ. ఓకే సో మీరు బేసిక్ స్టెప్ ఓకే టెంప్లెట్ ఇక్కడ ఫ్రీ స్టైల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఆర్ ఎనీ ఓడేట సర్వీస్ ఆల్రెడీ లింక్ చేశారు కదా. ఓకే నార్త్ విండ్ సర్వీస్ అది. ఓకే నార్త్ విండ్ సర్వీస్. ఓకే రన్ చేయండి అది జస్ట్ అక్కడ. సో నార్త్ విండ్ సర్వీస్ కనుక దానికి బైండ్ ఆప్షన్ ఏమీ రాలేదు. సో మేబీ ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నా చూద్దాం. అది ఎక్స్పోజ్ అండ్ ఓపెన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక నేమ్ ఏదైనా ఇవ్వండి. సో లైక్ ఈ అప్లికేషన్ నేమ్ ఇచ్చారు కదా, సమ్ డెమో యాప్ అని ఏదైనా ఇవ్వండి. డెమో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్. సో ఇక్కడ ఎందుకు ఇలా వస్తుందంటే ఇక్కడ మీరు ఈ స్టెప్లో ఉంది కదా, ఇక్కడ ఒకసారి ప్రీవియస్ స్టెప్కి వెళ్ళండి. సో అప్లికేషన్ స్టూడియోకి. సో ఇక్కడ కూడా రన్ చేయచ్చు, ఇక్కడ టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళి రన్ చేయొచ్చు మనము. బట్ ఎందుకు వస్తుంది, ఇక్కడ క్లౌడ్ ఫౌండ్రీ సెటప్ చేయలేదు. సో ఇక్కడ మీరు డౌన్ సైడ్ చూసారా ఆ హోమ్ బటన్ బ్లూ కలర్ బటన్ ఉంది కదా బిలో. సో అక్కడ క్లౌడ్ ఫౌండ్రీ ది ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ ఇన్ సిఎఫ్ హావ్ నాట్ బీన్ సెట్ అని వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెటప్ చేయాలి. ఆ సెటప్ చేయకపోతే ఏంటంటే అది క్లౌడ్లో ఎక్కడ డిప్లాయ్ చేసి రన్ చేయాలో దానికి తెలియట్లేదు, అందుకు మీకు ఆ ఇండెక్స్ పేజ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? బిలో మీరు ఐడి కింద హోమ్ బటన్ ఉంది కదా బిలో బ్లూ కలర్ బ్యానర్. బ్లూ కలర్ బ్యానర్ కంప్లీట్ గా బ్లూ చిన్న డౌన్ సైడ్ అండి కింద ఫుటర్ కింద ఫుటర్ ఫుటర్ అదే కదా. ఫైన్ ఫైన్ కరెక్ట్ కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ గా చేశారు. క్లౌడ్ ఫౌండర్ ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఇది సిఏ ఇప్పుడు క్లౌడ్ ఫౌండర్ కి పాయింట్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో మీ ఏదైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో మీ క్లౌడ్ ఫౌండర్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో అదే అదే ఈమెయిల్ ఐడి యూజ్ చేయాలి ఆ క్రెడెన్షియల్స్. ఇక్కడ ఏంటంటే మనం వెబ్ ఐడిని ఫస్ట్ మనం క్రియేట్ చేసిన డెవ స్పేస్ కి ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అయితేనే మనకి ఏవైనా నెక్స్ట్ రన్ అవుతాయి. సో మీరు క్రియేట్ చేసుకుంది ఇదే ఐడి. సో ట్రయల్ అకౌంట్, ఆ ట్రయల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సో డెవ స్పేస్ క్రియేట్ చేస్తారు. సో డెవ స్పేస్ లింక్ చేస్తాం. సో ఇప్పుడు సెట్ అయింది కదా, ఇప్పుడు రన్ చేస్తే ఆ వర్క్ స్పేస్ ని రికగ్నైజ్ చేసి లాంచ్ అవుతుంది. అది ఓపెన్ న్యూ ట్యాబ్ సెలక్షన్. రైట్ స్టిల్ మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు టెస్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. టెస్ట్ ఫోల్డర్ అందులో ఇప్పుడు ఎఫ్ఎల్బి శాండ్ బాక్స్ ఉంది కదా. సో అది అది సెలెక్ట్ చేయండి. అయితే ఇది ఒకసారి సర్వీస్ ఇన్స్టెన్స్ రీస్టార్ట్ చేశాక మీకు ఇది లోడ్. ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ క్రియేట్ చేసిన అది కేటగిరీ అండి. సో ఆ అప్లికేషన్ మీరు లాంచ్ చేయొచ్చు డైరెక్ట్గా అక్కడ నుంచి. సో సర్టెన్ యూజర్స్కి ఏంటంటే ఆ ఇన్ బిట్వీన్ ఆ బైపాస్ స్క్రీన్ వస్తుంది, కానీ అది ఆటోమేటిక్గా ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. సో మీ అప్లికేషన్ క్రియేట్ చేసింది ఇదే. సో ఇక్కడ మీరు అడాప్ట్ ఫిల్టర్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ సెట్టింగ్స్ సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ బిలో బిలో సెట్టింగ్స్. సో క్రియేట్ బటన్ ఉంది కదా యా సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేయండి. సో ఓకే ప్రెస్ చేయండి. సో ఇదేంటంటే మెటాడేటా డ్రివెన్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు గో సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు నార్త్ విండ్ డేటా అంతా లోడ్ చేస్తుంది. మీ ఇప్పుడు మీరు నార్త్ విండ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుని మీ పిక్చర్ అది సెలెక్ట్ చేసుకున్నారు. సో అవన్నీ కూడా ఫీల్డ్స్ ఆటోమేటిక్గా రండి. సో యూజువల్గా ఏంటంటే డైరెక్ట్గా ఈ అప్లికేషన్ దీనికే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే అలా టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళి మీరు ఇలా లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇది శాండ్ బాక్స్ కింద ఓపెన్ చేయొచ్చు. సో ఎవ్రీ టైం మీరు రన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సర్టెన్ యూజర్స్కి అలా రాకపోతే ఈ విధంగా రన్ చేస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు క్లౌడ్ ఫౌండ్రీ లింక్ చేశారు కనుక ఎవ్రీ టైం మీరు రన్ చేస్తున్నాడు మోస్ట్ ప్రాబ్లీ రీస్టార్ట్ చేశాక డైరెక్ట్గా ఇదే అప్లికేషన్ లోడ్ అవ్వాలి.
సో సక్సెస్ఫుల్ గా ఒక అప్లికేషన్ అయితే మీరు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్ బేస్డ్ అప్లికేషన్. సో ఎవ్రీ టైమ్ మీరు చేసేట ఎనీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా రన్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇస్ క్లౌడ్ ఫౌండ్రీ కనెక్ట్ అవ్వడం, నెక్స్ట్ రన్ చేయడం. ఓకే ఇది వర్క్ స్పేస్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్. టాప్ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంది, మీరు స్టార్ట్ లో రన్ లో ఉన్నారు, రన్ కాన్ఫిగరేషన్ లో ఫైల్ ఫైల్ ఐకాన్ ఉంది కదా, కాదు కాదు ఫైల్ ఐకాన్ అది సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్కి వస్తారు. ఇక్కడ మీరు కావాలంటే న్యూ ప్రాజెక్ట్ ఎనీథింగ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఈ వెల్కమ్ పేజ్ కూడా రాదు, అప్పుడు ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ పి సెలెక్ట్ చేసిన పర్వాలేదు, లేదా వ్యూకి వెళ్ళి కమాండ్ మీరు వెబ్ యాప్ లో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నారు యాక్చువల్ గా, అది వెబ్ యాప్ లో క్రియేట్ అయిపోతుంది, క్యాన్సిల్ చేసింది ఒకసారి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ స్పేస్ ఉన్నది కదా, ఆ నార్త్ విండ్ టెస్ట్ వర్క్ స్పేస్ అని, సో అది అలా ఉంచేసండి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినట్టు వ్యూ సెలెక్ట్ చేయండి ఒకసారి, వ్యూ వ్యూ. సో అక్కడ ఫైండ్ కమాండ్ కొట్టండి కంట్రోల్ షిఫ్ట్. సో మీకు ఆల్రెడీ వెల్కమ్ పేజ్ ఉన్నది, బట్ ఇక్కడ వెల్కమ్ అని టైప్ చేయండి. సో ఎనీ టైం మీరు సెలెక్ట్ చేసినట్టు వెల్కమ్ పేజ్కి వెళ్ళిపోతే సో ఓకే ఇది క్లోజ్, ఇది మీరు ప్రాజెక్ట్ టెంప్లెట్ క్లోజ్ చేస్తే ఇది వెల్కమ్ ఫైల్ ఇక్కడికి వస్తారు. సో అక్కడ అక్కడి నుంచి కూడా వెల్కమ్ అని టైప్ చేసి ఇక్కడికి వస్తారు. సో ఈ పేజ్ ఏరియా మీరు ఎప్పుడైనా క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్ ఆప్షన్ కానీ, ఇక్కడ మోర్ రీసెంట్ ఉంది కదా మోర్ సెలెక్ట్ చేస్తే మీ వర్క్ స్పేసెస్ స్విచ్ అవ్వచ్చు. సో మీకు మల్టిపుల్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా చూసారు మీరు టెస్ట్ ప్రాజెక్ట్స్ టూ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేశారు. సో ఈ డైరెక్ట్ వర్క్ స్పేసెస్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయ, సో వెల్కమ్ పేజ్ అండ్ యాక్సెస్ చేస్తే మీకు మోర్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఏదైనా మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నార్త్ విండ్లో ఉన్న కదా మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి, సో అప్పుడు వర్క్ స్పేస్ స్విచ్ అవుతుంది. ఇదేంటంటే కంప్లీట్ గా మీ ఆ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్వాలిటీలోని అలా సెపరేట్ వర్క్ స్పేస్ కింద మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైల్ ఫ్రమ్ న్యూ ప్రాజెక్ట్ టెంప్లెట్ అని యాడ్ చేయొచ్చు. సో క్రియేట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేయండి. సో మీరు గిట్ నుంచి అయినా లింక్ చేయొచ్చు, లేదా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీరు డైరెక్ట్ గా ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అయితే ఫ్రీ స్టైల్ ఇక్కడ బిలో డ్రాగ్ చేయండి డౌన్. సో ఫ్యూరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ మన ఎక్సెస్ చెప్పాను కదా, సో ఫ్యూరీ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయండి. సార్ ప్రీవియస్లీ ఫ్రీ స్టైల్ యూస్ చేశారు, ఇప్పుడు ఫ్రీయరీ ఫ్రీ స్టైల్. సో ఇక్కడ మీరు ఎనీ లిస్ట్ రిపోర్ట్ వర్క్ లిస్ట్ కానీ ఏదైనా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ESY సర్వీస్ యాడ్ చేసి రన్ చేయొచ్చు. కనెక్ట్ టు SAP సిస్టమ్ ఓడేటా, కనెక్ట్ ఓడేటా సర్వీస్. ఇక్కడ ఇప్పుడు ESY ఓడేటా సర్వీస్ URL పేస్ట్ చేయండి. నేను ఒక సర్వీస్ పింగ్ చేస్తాను. సో ఆల్రెడీ లాగిన్ అయ్యారు, అలా సర్వీసెస్ రావు. ఒకసారి ఒక నిమిషం, శాంపుల్ సర్వీస్ కొన్ని బుక్ మార్క్ చేసుకుంటే మనం ఎవ్రీ టైం డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. చాట్ లో పింగ్ చేస్తాను చూడండి. సో ఇది ఒక శాంపుల్ ESY ఓడేటా సర్వీస్. సో ఇది బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ రన్ చేయండి. సో సర్వీస్ ఇక్కడ మీ ESY క్రెడెన్షియల్ లాగిన్ అయితే సరిపోతుంది. లాగిన్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. అండ్ నేను యాక్చువల్లీ పోస్ట్ మ్యాన్ క్లయింట్ అవి క్లయింట్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఒక యాడ్ ఆన్ ఉంటుంది సో ఇది రీడ్ చేయడానికి. సో ESY క్రెడెన్షియల్స్ ఉన్నాయండి, ESY క్రెడెన్షియల్ ఉంటే ESY క్రెడెన్షియల్ యూస్ చేస్తారు.
ఇది ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో సేవ్ చేయండి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం యూస్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఎక్సర్సైజ్ న్యూ ప్రాజెక్ట్ టెంప్లెట్ యూస్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఓడేటా సర్వీస్ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవ్వమని అడుగుతుంది. క్రెడెన్షియల్స్ లేదంటే ఒక నిమిషం, క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఒకసారి కాదు కదా, ఈ ఇంకో యూఆర్ఎల్ ఇస్తాను అది చెక్ చేయండి సరిపోతుంది ఒకసారి. లాక్ అయిపోతుంది, ఒక నిమిషం నేను 2 మినిట్ టైమ్స్ ట్రై చేద్దాం, ఒక నిమిషం నేను ఇంకో యూఆర్ఎల్ ఇస్తాను, దాని ద్వారా మీరు లాగిన్ అయితే మీకు కరెక్ట్గా కదా తెలిసిపోతుంది. ఈ నేను ఒక యూఆర్ఎల్ పింగ్ చేస్తాను, ఇది జిఐ యూఆర్ఎల్, సో అది ఓపెన్ చేయండి ఒకసారి. నేను చాట్ లో పింగ్ చేశాను పవన్. ఓకే, అయితే నాకు ఆ స్క్రీన్ కనిపించట్లేదు, యాక్చువల్ నాకు వెబ్ ఐడి స్క్రీన్ కనిపిస్తుంది. రీషేర్ చేయండి స్క్రీన్, లేదంటే అది ఒకసారి లాగిన్ అయి చూడండి. సో అది లాగిన్ అయితే మీకు పాస్వర్డ్ స్టిల్ వ్యాలిడ్. హరిత గారు మీరు కూడా ఇవి ఒకసారి ఎక్సెస్ చేయండి, మీరు ఎక్కడైనా ఏదైనా స్టెప్ దగ్గర స్టక్ అయిపోతే మండే ఒకసారి విల్ డిస్కస్ అగైన్. సో ఇది వన్ టైం యాక్టివిటీ, సో వన్స్ ఇది ప్రాపర్గా మనం ఎస్టాబ్లిష్ అయితే నెక్స్ట్ చేసే ఎక్సర్సైజెస్లో మనకి ప్రాబ్లం ఉండదు. సో ఓకే ఓకే, సో ఇక్కడ లాగిన్ లాగిన్ అయిందంటే ఇది క్రెడెన్షియల్ కరెక్ట్. సో ESY సిస్టమ్కి యాక్సెస్ ఉన్నది. మేబీ ఆ ఓడేటా సర్వీస్కి ఇట్ మైట్ బి యూనో కొన్ని సర్వీసెస్ సర్టెన్ ఒక్కొక్కసారి ఇష్యూస్ ఫేస్ అవుతున్నా. నేను వేరే ఓడేటా సర్వీస్ ఇస్తాను, ఒక నిమిషం GW బేసిక్గా తీసుకున్నాను అంటే. ఒక URL పింగ్ చేస్తాను. సో ఇది ఓపెన్ చేయండి, ఇందులో మీకు లిస్ట్ ఆఫ్ ఓడేటా సర్వీస్ అన్ని ఉంటాయి. సో ఎనీ ఓడేటా సర్వీస్ మీరు యూజ్ చే. సో హరిదగా ఇది మీరు ఇది బుక్ మార్క్ చేసుకోవచ్చు ఈ సర్వీస్. సో ఏ ఓడేటా సర్వీస్ ESY సిస్టమ్లో అవైలబుల్ ఉందని చూడాలంటే నేను పింగ్ చేశాను చాట్లో, ఒకసారి అది ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కనెక్షన్ యాడ్ చేశారు కదా నేను. అక్కడ పాస్వర్డ్ చూడొచ్చు కదా అని. ఓకే 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 ఓకే. ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ సెక్యూరిటీలోనా? కనెక్టివిటీ, కనెక్టివిటీలో కనెక్టివిటీ డెస్టినేషన్స్ ఇది ఎడిట్ చేస్తే సరిపోతుంది. రివీల్ చేయడానికి ఉంటుంది, ఎడిట్ కావటం ఒకసారి కాపీ చేస్తే పేస్ట్ చేస్తే సరిపోతుంది. నోట్ ప్యాడ్ ఎక్కడైనా కాపీ చేసి పేస్ట్ ఐ డోంట్ నో వర్క్ అవుతుందో లేదో, జస్ట్ ట్రై. నోట్ ప్యాడ్ మీద పేస్ట్ చేసి చూడు, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ బట్ ట్రై. ఓకే, వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్. సో ఇది డైరెక్ట్గా ఇది కాపీ చేసేది URL, ఇప్పుడు సరిపోతుంది. సో మేబీ సమ్ టైప్ ఎర్రర్ అయినా అయ్యి ఉండొచ్చు. సో బిజినెస్ స్టూడియోకి వచ్చేసాను.
సమ్వేర్ సేవ్ చేసుకోండి బెటర్. ఒక నోట్ ఇది కంపల్సరీగా ఒక దగ్గర నేను ఇంకో లిస్ట్ కూడా పంపించాను, అందులో అరౌండ్ 6 ఓడేటా సర్వీసెస్ ఉన్నాయండి. మీరు ఎనీ 6 యూజ్ లైక్ షాపింగ్ ఆర్డర్స్కి ఒకటి, సో అరౌండ్ అలా వేరియస్ సర్వీసెస్ ఉన్నాయి, అందులో మీరు కంప్లీట్గా ఎనీ సర్వీస్ యూజ్ చేయొచ్చు. మీరు బిజినెస్ స్టడీకి వచ్చేసండి, నెక్స్ట్ ట్యాబ్కి వచ్చేసండి, ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఆ సర్వీస్ పేస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సేమ్ మళ్ళీ ఒకసారి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంది. ES5 సో ఫార్ వీక్ వన్ లో ఎనీ అంటే టూ మచ్ ఫాస్ట్ గా అనిపించింది అండి, అంటే ఓవరాల్ గా కోర్స్ అంటే అర్థం అవుతుందా, లైక్ ఫైన్ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి వీ కెన్ ఇంప్రూవ్ ఆన్, సో దట్ పవన్ అండ్ హరిత. సో ఎనీ అంటే సో కంటెంట్ మీకు అయినా కొన్ని టూ మచ్ ఆఫ్ ఆల్రెడీ తెలిసినవే ఉన్నాయని అంటే విల్ స్కిప్ దోస్ థింగ్స్, ఆర్ మీకు టూ మచ్ ఆఫ్ అంటే కొన్ని కవర్ చేయలేదని అనిపిస్తే మీరు స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అయినా కూడా ఆ టాపిక్ గురించి ఎలాబరేట్గా ఇంకా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈదర్ వే, సో ఇక్కడ ఈ వీక్ వన్ అంటే మనం ఓన్లీ లైక్ సో టు గెట్ స్టార్టెడ్ కావాల్సిన బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం, అండ్ యుఎఫ్ఐలో బేసిక్స్ చూసాం. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా ఏంటంటే మనం కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఇంటర్మీడియట్ టాపిక్స్ చూద్దాం. ఇది బాగా ప్రాక్టీస్ అయిపోతే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ అంతా కూడా మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ వీక్ అయితే ఏం డౌట్స్ లేవండి. ఓకే, నెక్స్ట్ అంటే ఎక్కువ యాప్స్ అయి చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ కి అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తామండి. సో అది టార్గెట్ పెట్టుకుందాం. సో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ప్రాపర్ గా చేసేటట్టు, సో దట్ మీరు ప్రొఫైల్లో కూడా ఏంటంటే ఒక 2 ప్రాజెక్ట్స్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో మీ రెజ్యూమ్లోనైనా యాడ్ చేసుకున్నా, సో ఈ 2 ప్రాజెక్ట్స్ పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసాం, సో ఈ ప్రాజెక్ట్స్ చేసామని మీరు డీటెయిల్గా చెప్పచ్చు. సో ఈ హ్యాండ్స్ ఆన్ చేస్తే ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, సో ఇది ఇలా వర్క్ అవుతుందని చెప్పచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది కానీ, బట్ హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత మీకు గుర్తుండిపోతుంది బాగా. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా, సో మీరు వెబ్ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి పవన్. కరెక్ట్, సో ఇక్కడ మీరు చూసారంటే యానిటేషన్స్ అనేది మీ యుఐ, సో ఫియర్ ఎలిమెంట్స్ ద్వారా జనరేట్ అయిన ఆటోమేటిక్ టెంప్లెట్. ఓకే, సో ఈ యానిటేషన్స్ ఫైల్ ద్వారా ఆటోమేటిక్గా మీకు యుఐ అంతా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ యుఐ ఫైల్స్ ఏమి కనిపించవు, ఫియర్ ఎలిమెంట్స్ అప్లికేషన్లోని మనకి ఓన్లీ యానిటేషన్ ఫైల్స్ ద్వారానే జనరేట్ అవుతుంది. ఈవెన్ మెటాడేటా తీసుకున్నా కూడా మీకు యానిటేషన్ ద్వారానే జనరేట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా రన్ చేయడమే, దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మనం లేఅవుట్ ఎడిటర్ రైట్ క్లిక్ చేస్తే లేఅవుట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. అది మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోర్, అంటే ఇట్స్ మోర్ టైం టేకింగ్, సో సర్టెన్ ఫీచర్స్ యూస్ చేయాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా రన్ చేయండి దాని అప్లికేషన్, ఇప్పుడు సెలెక్ట్ చేసి రన్ ఆప్షన్. కరెక్ట్ కరెక్ట్, అక్కడ రన్ కాన్ఫిగరేషన్ ప్లస్ బటన్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. సో ఎవ్రీ టైం న్యూ ప్రాజెక్ట్ యాడ్ చేసినప్పుడు రన్ కాన్ఫిగరేషన్ సెటప్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ప్రాజెక్ట్ అదే కరెక్ట్ కదా, అదే అదే నేమ్ ఇచ్చారు కదా మీరు, ప్రాజెక్ట్ 1. ఓకే, ఎస్ ఎంటర్ కొట్టండి.
సో ఏదైనా కస్టమ్ నేమ్ కూడా మీరు డిఫైన్ చేయాలి, లైక్ ఆల్వేస్ మీరు ఆ ప్రాజెక్ట్ నేమ్ మాత్రం సేమ్ నేమ్ ఇవ్వకండి, ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది డౌన్ బటన్ నొక్కండి ఒకసారి పవన్, లేదు ఇంక యాక్చువల్లీ అప్పుడే రన్ చేయకూడదు. సో మీరు ఫస్ట్ ఓకే, ఐ థింక్ క్లౌడ్ ఫౌండ్రీ సర్వీస్ ఆల్రెడీ లింక్ అయిపోయినట్టు ఉందిలేండి, పర్వాలేదు. సరే ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ కొట్టండి. యూజువల్గా ESY సర్వీస్ని మనం నోడ్ కూడా ఎనేబుల్ చేయాలి. ఓకే టెస్ట్ ఫోల్డర్స్ క్లిక్ చేయండి, లేదు టెస్ట్ ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళి శాండ్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఎస్, ఇది కొన్ని యూజర్స్కే ఇలా వస్తుందండి, ఇది నోన్ ఇష్యూ, చాలా ఫోరమ్స్లో చూశాను, అందుకే అన్నాను కొద్దిగా ఇంకా ఫుల్ ఫ్లెజ్గా బిజినెస్ ఆప్షన్ స్టూడియోని అన్ని యూజర్స్కి కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. నాకైతే ఈ మిడిల్ పేజ్ రావట్లేదు, ఆటోమేటిక్గా అప్లికేషన్ లాంచ్ అవుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ ESY దే ఇవ్వాలి, ఎందుకంటే ఇది బ్యాక్ ఫ్రంట్ ఎండ్ లోడ్ అవుతుంది, బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అవడానికి ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ క్రెడెన్షియల్స్. మీరు న్యూగా ఇప్పుడు రీసెర్చ్ చేస్తారు కదా, ఆ క్రెడెన్షియల్స్ చూసుకోండి. అక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాలమ్స్, ఎందుకంటే మనం విజువల్ ప్రాపర్టీని సెట్ చేయాలి. మీరు ఏదైనా కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన కాలమ్స్, లైక్ క్యాటగిరీ, సో డిస్క్రిప్షన్ సరిపోతుంది. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. సో ఏంటంటే ఆటోమేటిక్గా జనరేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే మెటా డేటా ఉంటుంది, సో ఈ మెటా డేటాలో ఉన్న ఫీల్డ్స్ అన్ని చూపిస్తుంది. సో మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విజువల్ ప్రాపర్టీ సెట్ చేస్తే బై డిఫాల్ట్ ఎవ్రీ టైమ్ ఓపెన్. మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక ఫియరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ వర్క్ లిస్ట్ అప్లికేషన్ మీరు డెవలప్ చేస్తారు. సో యాజ్ అబ్యాపర్ ఏంటంటే మీరు ఓడేటా సర్వీస్ డెవలప్ చేస్తే ఇలా టెంప్లెట్ యూస్ చేసి ఆటోమేటిక్ అప్లికేషన్ అనేది, రెడీమేడ్ అప్లికేషన్ అనేది మీరు షిఫ్ట్ చేసి ఇచ్చేయచ్చు కస్టమర్కి. సో మీకు మీరు అక్కడ దీని ఫర్దర్ కస్టమైజేషన్ అంటే మనం లేఅవుట్ ఎడిటర్ యూస్ చేసి ఎలా కస్టమైజ్ చేయొచ్చో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్ మండే క్లాసెస్లో చూద్దాము. సో మీకు ఒక హలో వరల్డ్ అప్లికేషన్ చేశారు, ఒక ఫ్యూరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ చేశారు, సిమిలర్గా మీరు వేరే ఎనీ ఎలిమెంట్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్కి మీరు యాడ్ ఆన్ ఏంటంటే ఆ హలో వరల్డ్ అప్లికేషన్లోని అట్లీస్ట్ ఒక 10 కంట్రోల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎనీ కంట్రోల్ మీరు పిక్ చేసుకోండి, శాంపుల్స్ ఉన్నారు కదా డెమో, మన UFI API రిఫరెన్స్లో శాంపుల్ సెక్షన్లో మీరు ఎనీ 10 కంట్రోల్స్ తీసుకొని కోడ్ స్నిప్పెట్ కాపీ పేస్ట్ చేసినా పర్వాలేదు. సో యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి ఒక సింగిల్ పేజ్. మీరు UFI.SAP.com ఓపెన్ చేస్తే ఒకసారి పవన్ న్యూ ట్యాబ్లో, సో UFI.SAP.com సో శాంపుల్ సెక్షన్ ఉన్నది కదా. సో శాంపుల్స్లో ఇక్కడ మీకు ఎనీ 10 కంట్రోల్స్, ఇక్కడ చాలా లిస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎనీ 10 కంట్రోల్స్ మీరు ఎనీ కంట్రోల్ ఒకటి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ కేసులో మెనూ సెలెక్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ అది సెలెక్ట్ చేయండి. సో మీరు ఈ కంట్రోల్ గురించి చూడొచ్చు. సో ఫస్ట్ మెనూ ఐటమ్ విత్ ఈవెంటింగ్ అన్నది కదా, ఒక రో క్లిక్ చేయండి. సో ఈ మెనూ ఐటమ్ అనేది మెనూ బార్ ఆప్షన్ ఎలా ఉంటుందని కంట్రోల్ చూడొచ్చు. సో ఈ ఆప్షన్ని మీరు సోర్స్ కోడ్కి వ్యూ చేసి ఇది మీరు మీ కంట్రోల్లో యాడ్ చేయండి. సో ఇక్కడ సోర్స్ కోడ్కి డౌన్లోడ్ నెక్స్ట్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ తర్వాత డౌన్లోడ్, సో దాని పక్క బటన్ ఎస్ అది క్లిక్ చేస్తే మీకు సోర్స్ కోడ్ కనిపిస్తుంది. సో ఈ వ్యూలో ఇక్కడ మెనూ బటన్ ఎలా యూస్ చేయాలి ఇవన్నీ కూడా ఇందులో వీళ్ళు ఫ్రాగ్మెంట్లు యూస్ చేస్తున్నారు. సో ఈ కంట్రోల్ అంతా కూడా మీరు కాపీ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే బటన్ దగ్గర హ్యాండిల్ ప్రెస్ ఈవెంట్ అని, సో ఇక్కడ మెనూ ఐటమ్ అంతా ఈ ఫ్రాగ్మెంట్లు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆన్ హ్యాండిల్ ప్రెస్ బటన్ అప్పుడు ఆ మెనూ ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తున్నారు. సో సో అప్పుడు ఈ ఫ్రాగ్మెంట్లో ఫ్రాగ్మెంట్స్ గురించి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. సో మీరు జస్ట్ మెయిన్ కంట్రోల్ ఈ మెనూ అనే ట్యాగ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మెనూ అనేది UI కంట్రోల్. సో దానికి ఫస్ట్ లైబ్రరీ ఫస్ట్ యాడ్ చేయాలి. సో XMLNS అని ఉన్నదండి, సో అది M కంట్రోల్ కాదు. సో మెనూ అనేది అది ఒకసారి ఫ్రాగ్మెంట్లోకి వెళ్ళండి పవన్, సెకండ్ ట్యాబ్. సో ఇక్కడ మీరు ట్యాగ్ చూసారంటే యు అని ఉన్నది మెనూ ముందు ప్రిఫిక్స్ చూసారా. సో యు అనే మీనింగ్ ఏంటంటే మీరు అది ఎం లైబ్రరీ కాదు మీరు సెలెక్ట్ చేసుకుంది, మెనూ అనేది అది యూనిఫైడ్ లైబ్రరీ. సో ఆ లైబ్రరీ ఫస్ట్ మీరు హెడర్లో డిఫైన్ చేయాలి, అందుకే XML NS యు అని డిఫైన్ చేసి SAP.UI.Unified ఇచ్చారు. మీరు అవుట్ సైడ్ ఎం లైబ్రరీ ఏదైనా యూస్ చేసినా పైన డిక్లరేషన్ అలా ఇవ్వాల్సి ఉంటుంది, ఆ డిక్లరేషన్ ఇస్తే మీరు అప్పుడు మెనూ కంట్రోల్ యూస్ చేయొచ్చు. సో ఇలా ఒక మెనూ కంట్రోల్ని యాడ్ చేయండి. సో ఇలా ఎనీ కంట్రోల్ని మీరు ఒక అప్లికేషన్ అట్లీస్ట్ ఒక 10 కంట్రోల్స్ అలా యాడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మీరు UFI కంట్రోల్స్ యాడ్ చేసి ఏదైనా స్ట్రక్ అయ్యారనుకోండి,
సో మీరు ఫేస్ చేసే ఇష్యూస్ బట్టి మన నేను సెషన్ ఏంటంటే ఇంకా బెటర్గా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం డిస్కస్ చేయొచ్చు. సేమ్ మీరు హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో, సిఎస్ఎస్ ట్యాగ్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో, యుఎఫ్ఐ ట్యాగ్స్ని ప్రాక్టీస్ చేయమంటున్నాను. సో అలా ఒక అప్లికేషన్లో ప్రాక్టీస్ చేస్తే మనకి కంప్లీట్ బేసిక్ టూల్స్ అన్ని కూడా ఫింగర్ టిప్స్లో గుర్తుంటాయి, లైక్ బటన్, టెక్స్ట్, సింపుల్ ఫామ్ అండ్ టేబుల్ కంట్రోల్. ఇలాంటి కంట్రోల్స్ పిక్ చేసుకుంటే మీకు చాలా స్ట్రాంగ్ యుఎఫ్ఐ కంట్రోల్స్ మీద గ్రిప్ వస్తుంది. సో మోస్ట్గా మనం యూస్ చేసేవి టేబుల్ కంట్రోల్స్ అండ్ లిస్ట్ కంట్రోల్స్, ఈ టూ ఎక్కువ యూస్ చేస్తాం. ఓకే అండి, ఐ థింక్ ఈరోజు టూ మచ్ ఆఫ్ లాంగ్, మళ్ళీ మనకేంటంటే టూ మచ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకే రోజు చూసినా కూడా వీ కెనాట్ అండర్స్టాండ్ ఆల్. సో మండే కలుద్దాం అండి. సో ఎనీథింగ్, ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నాయండి? పవన్ ఫైన్, క్లియరా ఆల్? ఓకే హరిత గారు, మీ సో విల్ మీట్ ఆన్ మండే? లేదండి, విల్ మీట్ ఆన్ మండే. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ పవన్, బాయ్.